గీతా అబ్బా గీతా త్వరగరా ఇదిగో వచ్చేస్తున్నా ఇదిగో అవతల ఆటోమేట్ ఆజా బాబుకి నొప్పి తగలకుండా ఓహో బాబే పుడతాడని గ్యారెంటీ ఏంటో గ్యారెంటీగా బాబే పుడతాడు పుట్టటమే కాదు మనం అంటే చిందులు తొక్కుతున్నా నీ బాబుని నా బాబుని చెవులు పట్టుకొని మెలేస్తాడు అమ్మో ఆటోమేట్ తిరిగిపోతుంది వాడు మన ఆస్తిపత్రం రాయి చేసుకుంటాడు త్వరగా బా ఆ మెలిగ మెలిగ త్వరగా ఆ నెమదే నెమదే దా దిగు ఇదిగో జాగ్రత్తగా ఉండండి మీరు కొంచెం వెయిట్ చేయండి టోకెన్ నంబర్ 16 ఏ జానకమ్మ ఎవరండి असल सारी सिस्टर एदो आटो दरकटम कोद्दिगा आलस्यमैंदी अंदुके इला जरिगिंदी अयिना एं पर्लेदु नेनु अड्जस्ट चेसुकुंटागा नूरा आगंडि रेपु रम्मनि चेप्पानुगा मल्ली अदे माट चू साइलेंस असलु नेनु एवर्नो तेलुसा डेविड एमए बीडी स्कूल टीचर हाई स्कूल व्हाट सिस्टर व्हाट इज द प्रॉब्लम यू कीप क्वाइट ओ सारी डॉक्टर गुड मॉर्निंग ईविड ना भार्या गर्भंतो उंदी कनिपिस्तुंदि कदा मेमिद्दरं ई ऊरु सिटी स्कूल लो टीचर्स गा पनि चेस्तुन्नां 10 గంటల కల్లా స్కూల్ కి వెళ్ళాలి లేకపోతే మా బ్రహ్మచారిని హెడ్ మిస్టర్స్ బ్రెయిన్ తినేస్తుంది ఆవిడ బ్రెయిన్ అంటే చాలా ఇష్టం అందుకే నిన్ననగా వచ్చి ఈ టోకెన్ తీసుకున్నాను మేడం ఓకే ఓకే ఆటోలో రావడం కొద్దిగా ఆలస్యమైందండి ఈ టోకెన్ ఎప్పుడో పిలిచేసిందట రేపు రావాలంట ఇదేమన్నా న్యాయంగా ఉందా మీరే చెప్పండి డాక్టర్ ఇట్స్ ఆల్ రైట్ ఆయన ముందు పంపండి చూసావా అందుకే ఆ డాక్టర్ అయ్యింది నువ్వు సిస్టర్ అయ్యావు ఏంటి ఉండ నువ్వు అలా కూర్చొని టోకెన్ లెక్క చూసుకుంటూ ఉండు గుడ్ మార్నింగ్ మేడం కాస్త ఆలస్యమైంది కాస్త కాదు 45 మినిట్స్ లేట్ మావని హాస్పిటల్ తీసుకెళ్ళడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది మేడం మొన్న సైకిల్ పంచర్ నిన్న వంట లేట్ ఈ రోజు హాస్పిటల్ ఇలా రోజుకో కారణం చెప్తున్నారు ఇదివరకు గీతైనా కాస్త టైం కి వచ్చేది ఇప్పుడు ఆవిని మీరు చెడగొడుతున్నారు మేడం రోజు నేను కావాలి ఆలస్యంగా వస్తున్నానా యు నో మా ఆవిడ గర్భవతి భూమి పుట్టిన తర్వాత మీ ఆవిడ ఒక్కతే గర్భవతి కాలేదు దేశంలో ఎవరు భార్యలో గర్భవతులు అయితే నాకండి మేడం నా భార్య మొట్టమొదటిసారి గర్భవతయింది సారీ అయినా మీ ఆయన నుండి మీరు గర్భవతయినట్టైతే ఆ బాధ ఏంటో మీకు డోంట్ టాక్ నాన్సెన్స్ ఆలస్యంగా వచ్చినందుకు ఇన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు మేడం హాఫ్ డే లీవ్ లెటర్ రాస్తాను తీసుకోండి వీల్లేదు ఫుల్ డే కి రాసి ఇవ్వాలి థాంక్స్ ఇంటికి వెళ్లి లీవ్ లెటర్ రాసి పోస్ట్ లో పంపిస్తాను యూస్లెస్ ఫెలో సా రే గా మా పా దా sa re ga ma pa da ni sa sa pa sa sa sho itra cheyutandi itra kiyem indandi inka em avaledu ఇంతకు ముందు అనవచ్చుడు సా అని ఇంకోసారి అన్నామంటే ఎవర్షన్ అయిపోతుంది అవే మాట్లాడండి మరి లేకపోతే ఏంటి సంగీతం అంటే సా పా సా అని అరవాలా సా పా సా ఇలా పాడితే సంగీతం అవదా సంగీత పాఠం అన్నాక కాస్త షడ్జమంలో పాడపోతే ఎలాగండి చూడు పురుడయ్యే వరకు ఈ షడ్జమం గురించి వదిలేసి గజ్జమంలో పాడే అయ్యయ్యో గజ్జమం అన్నమాట సంగీతంలోనే లేదండి మీకు తెలీదు నాకే తెలియకపోతే పిల్లలకు మాత్రం ఏం తెలుస్తుంది ఏదో రకంగా మేనేజ్ చేసి మీ చేతస్థం గాని ఎంత గట్టిగా పాడినా నాకేం అవదు మీరు క్లాస్ వెళ్ళండి అవునే నీదేం పోయింది అసలైనా నీ కడుపొస్తే గాని నా బాధ ఏంటో నీకు తెలియదు కడుపొచ్చింది నాకేగా అవును నీకే కదా కాదు నాకు మీకు ఎప్పుడు ఏమటయ్యా నీ ఉద్దేశం తా చెడ్డ కోతి వనమెల్లా తీర్చిందని నువ్వు క్లాస్ ఎగ్గొట్టిందే కాక ఆవుని క్లాస్ తీసుకొని ఇంకొండో చేస్తావా మేడం మేమిద్దరం భార్యాభర్తలం ఒక ముఖ్యమైన విషయం డిస్కస్ చేస్తున్నాం
భార్య భర్తలు కూడా మాట్లాడకూడదా? మరి అంత హిట్లర్ పరిపాలన అయితే ఎలాగండి? అవన్నీ ఇంటి దగ్గర. ఇక్కడ మీరు టీచర్స్. టీచర్స్ లో కూడా భార్య భర్తలు ఉంటారని మీరు మర్చిపోతున్నారు. ఉంటారు. కానీ నీలాంటి న్యూసెన్స్ మనుషులు ఉండరు. అవునండి. అయినా భర్తలు ఎలా ఉంటారో పెళ్ళికి నోచుకొని మీకు ఎలా తెలుస్తుంది? ఎంత పొగరు చిచి. ఇలాంటి మనుషులు నువ్వెలా కాపురం చేస్తావు అమ్మా? క్లాస్ తీసుకో. నమస్కారం కుర్రమాస్టారు. నమస్కారం చెంగలరావు గారు. మీ అత్తిచ్చేసాంగా తీసుకున్నా లేవయ్యా, బట్టలు ఉతుకుతున్నారా? అబ్బే లేదండి, పెట్టలు కొడుతున్నా. కనిపించట్లా? అదే, మీరు బట్టలు కూడా ఉతుకుతారన్నమాట? నేను బట్టలు ఉతుకుతాను, ఇస్త్రీ చేస్తాను, వాటిని తొడుక్కుంటాను. అది కాదయ్యా, ఆడవాళ్ళవి. నేను అందరి ఆడవాళ్ళవి ఉతకనండి, మా ఆవిడవి మాత్రమే ఉతుకుతాను. ఇలాంటి ఇంటి పనులు కల్పించుకుని మరీ చేసే భర్తలంటే భార్యలకు చాలా ఇష్టమయ్యా కుర్రమాస్టారు. మా ఆవిడ కూడా ఈ ఒక్క కారణంగానే నన్ను అమితంగా ప్రేమించేది. ప్రస్తుతం ఆవిడ ఎక్కడున్నారో? లేచిపోయింది. బహుశా మీ ఉతుకుడు ఎక్కువ ఉంటుందండి. నేను ఇలాంటి పనులు చేయడం మా ఆవిడకి ఇష్టం ఉండదండి. మా ఆవిడ ఇలాంటి పనులు చేయడం నాకు ఇష్టం ఉండదు. తనకి ఇష్టం లేకపోయినా నేనే ఇష్టపడి ఇలాంటి పనులు చేస్తుంటానన్నమాట. పైగా తను ఉట్టి మనిషి కూడా కాదు కదా. పోనీ సాయం కోసం బంధువులు ఎవరినైనా పిలిపించుకోవచ్చు కదా. మీకు తెలియంది ఏముందండి, మాది ప్రేమ వివాహం కదా, అందుకని అటుపక్క ఇటుపక్క బంధువులు ముండికేశారు. అవునయ్యా మాస్టర్, ఈ ప్రేమ వివాహాలలో ఇలాంటి సమస్యలు తప్పడం లేదు. మాకిలాంటి పెద్ద సమస్యలేమి లేవు గాని మాకున్నదల ఒకే ఒక సమస్య అండి. ఏమిటది? మా ఇంటి ఓనరు. ఎవరైనా? చెంగలరావు. కుర్ర మాస్టారు జోకు, నాకు అర్జెంట్ పనింది, నేను వస్తాను. నువ్వు ఆరేసుకో. మీరు వెళ్ళ ఆరేసుకో. ఆకలి మంటలు బాబు, ఇవి ఆరని మంటలు బాబు. చెప్ప. ఏమిటండి మీరు చిన్న పిల్లల్లాగా అల్లరి? మనకు బాబు పుట్టేదాకా నేనే చిన్న పిల్లను కదా. రావాలి రావాలి, ఇవాళ మన కడుపులో రైలు పరిగెడుతున్నాయి. ఏమిటి వంటలు? బీరకాయ పప్పు, కాకరకాయ పులుసు, కొత్తిమీర చట్నీ, బీరకాయ తొక్కు పచ్చడి. చాలా తొక్కులున్నాయే, ఇవాళ అన్ని తొక్కులేనమాట. అదేమిటండి, ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిదని చేశాను. అవునవును, ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ ఆకలికి మంచివి కాదు. అర్థమైంది. నేను చేసిన వంటలు మీకు నచ్చకపోతే మీకు కావాల్సిన ఆ వంటలు హోటల్కి వెళ్ళి తిని సబ్బుతో నోరు చేయి కడుక్కురండి. ఏమిటి, నాన్ వెజిటేరియన్? చచ్చా. ఇదిగో ఈ చేత్తో చేసిన వంటలు ఏమైనా సరే అమోఘం, అద్భుతం. పైగా కొత్తిమీరలో క్లోరోఫిల్ ఉంది, ఆ విషయం నీకు తెలుసా? పైగా దాని రుచి కూడా పీతల కూరలాగా కమ్మగా ఉంటుంది. మా అమ్మ చేత్తో పీతల కూర చేస్తే అదుర్స్. నేను ఒక్కడే అవలీలగా ఆరు పీతల్ని కాటామూటా పటా. అలాగే ముందు బీరకాయ పప్పు తినండి. సారీ, బీరకాయ పాలు కలిపి వండావు కదూ. అమ్మో అద్భుతం. అలాగే మా అక్క కూడా చింత చిగురు రొయ్యలు కలిపి వండేది, ఎంత బాగుండేదంటే మా నాన్నకు కూడా మిగల్చకుండా మొత్తం అంతా నేను ఒక్కడే లాగించేసేవాడిని. ఒకసారి ఏం జరిగిందంటే మా అమ్మ పందిని కోసింది, ఆ లోపల ఉన్న తుక్కంతా తీసేసి మసాలాలు బాగా దట్టించి ఉడకబెట్టింది. ఆ కొవ్వు మసాలాలు కలిపి ఉడుకుతుందేమో, వాసన నషాలను ఎక్కేసింది. ఆహా ఎంత బాగుందంటే పంది పందిని నేను ఒక్కనే ఉడ్చేసా. గీత సారీ, వెరీ సారీ, నువ్వు భోంచేస్తున్నావని కూడా తెలియకుండా సారీ మా. ఉత్తినే, అసలు ఆ చింత చిగురు రొయ్యల కూర ఏం బాగుంటుంది, చండాలంగా ఉంటుంది. నిజం, నీ మీద ఒట్టు, ఆ పీతల కూర మాత్రం నీచు కప్పు, అస్సలు బాగుండదు. ఐఎమ్ సారీ. ఇదిగో కడుకు. ఎరా డేవిడ్, నీకు అసలు బుద్ధుందా? 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 గీత
ఏయ్ పాపా మీ ఇంట్లో నిన్న అందరూ ఎలాగ పిలుస్తారు కదా నిన్న అనవసరంగా ఇబ్బంది పెట్టాను ఏమటో జహో చాపలేం ఆపుకోలేకపోయాను సారీ సారీ కొంచెం చింతపండు తిన్నావనుకో నీకు వికారం తగ్గుతుంది ఆ మిగిలిన చింతపండుతో నా నెత్తిన కొట్టావనుకో నీ కోపం తగ్గిపోతుంది
లేచింది నిద్ర లేచింది పురుష ప్రపంచం నిద్రోయింది మహిళా లోకం లేచింది పురుష ప్రపంచం ఏమైందండి అబ్బే ఏం లేదు పచ్చడితో పాటు కొద్దిగా వేలు కూడా నలిగింది పర్లేదు పర్లేదు అందుకే చెబుతారు ఎవరు చేసే పని వాళ్లే చేయాలని చూసారా కళ్ళ చూడ లేకుండా మీకు రోలే కనపడదు ఇంకా వేలేం కనపడుతుంది పెట్టుకోండి థాంక్స్ అయ్యయ్యో స్కూల్ టైం అయిపోతుంది ఇదిగో నేను వెళ్ళడం ఆలస్యం అయితే ఆ బ్రహ్మచారిని హెడ్ మిస్టర్స్ నన్ను పచ్చడి చేసేస్తుంది ఆగండి స్నానం చేయరా స్నానమా నిన్నగా చేసింది రేపు పొద్దున చేస్తాను చూడండి రోజు స్నానం చేయడం మంచి అలవాటు అలాగే వస్తాను ఏమిటి గీత ఏమిటిదంతా ఏం లేదండి చెయ్యి కాస్త పట్టు తప్పింది కాల్చుకున్నావా అందుకే నిన్ను ఎలాంటి పనులు చేయదని చెప్పింది అసలు నువ్వు ఇట్రా అహే ఏం లేదు వేడి గంజి కదా కాలు కాలింది అన్నమాట నాకేం పర్లేదు నువ్వు ఇట్రా అబ్బా ఏమిటి భార్యాభర్తలు ఇద్దరు భరతనాట్యం చేస్తున్నారు కాదు కథాకళి ఏమీ లేదులేండి ఏమిటేమీ లేదు ఇంకే బాధలు నేను చూడలేను వెంటనే మనం పరిమర్శన పెట్టుకోవాల్సింది ఇదివరకు పరిమర్శతో పాటు పాటలు చాలు ఇవాళ కాకపోతే రేపైనా ఒక పరిమర్శ అవసరం మనకు ఉందిగా మీ ఇద్దరు స్కూల్ కి వెళ్తే మీ బిడ్డని ఎవరు చూసుకుంటారు చెప్పండి అప్పుడు కావాలంటే ఒక పదేళ్ల చిన్న పిల్లని పెట్టుకుంటామండి అప్పుడు గాని దానికి రోజు స్నానం చేయించి తల దువ్వి పూలు పెట్టాలి అయితే 50 ఏళ్ల పరిమర్శన పెట్టుకుందాం ఇది కరెక్ట్ ఎందుకంటే ఆవిడకి చేసే జబ్బులన్నిటికి రోజు ఆసుపత్రి చుట్టూ తిప్పుతుండాలి చూడమా శంగల్రావు గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సెలక్షన్ నాకు వదిలేయండి చక్కటి మనిషిని మీరు చూడగానే ఢామని పడిపోయే మనిషిని నేను చూపిస్తా కదా అంతే కదా పదండి పదండి వస్తానమ్మా రండి వస్తానమ్మా రెండు అంత పని మా ఇంట్లేదు అంతకు సచ్చినా తగ్గను ఇష్టం లేకపోతే మరో పర్మిషన్ చూసుకోండి మీరు ఉండండి మా సార్ పిల్ల బాగానే ఉంది పని కూడా వాటంగా ఉండొచ్చు పాతికి ఎక్కువైనా నేను ఇస్తాను ఒప్పేసుకో 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 సరే పద పట్టుకున్న పెళ్ళామనుకున్నారా అధార్టీ చేస్తున్నారు అసలు మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా వాషింగ్ మిషనా లేదు అయితే నా వల్ల కాదు చూడు ఆ వాషింగ్ పనులన్నీ నేను చూసుకుంటాను మా ఆవిడ్ని కష్టపెట్టకుండా నువ్వు వంట మాత్రం చేస్తే చాలు సరే మరి మ్యాగజైన్స్ ఏమైనా తెప్పిస్తారా మ్యాగజైన్సా మాకు అలవాట్లేదు ఇక మీద నీకోసం కావాలంటే తెప్పిస్తాం తెప్పిస్తారమ్మా జ్యోచిత్ర శివరంజని సీతారా అన్ని తెప్పిస్తారమ్మా చూసుకుందులే వీసీఆర్ టీవీ ఉన్నాయా వీసీఆర్ లేదు టీవీ ఉంది కలరేనా కాదు బ్లాక్ అండ్ వైట్ చా ఏం బాగుంటుంది బ్లాక్ అండ్ వైట్ లో బొమ్మ కనపడదా బొమ్మ కనిపిస్తుందా చూడమ్మా మా ఇంట్లో ఇంకా రెండు సీలింగ్ ఫ్యాన్లు ఒక టేబుల్ ఫ్యాన్ ఒక మడత కుర్చీ ఒక స్టీల్ బిందె రెండు స్టీల్ కంచాలు ఒక స్టీల్ చెంబు ఉన్నాయి దానికి కూడా నీకేమైనా అభ్యంతరం ఉందా అడిగితే అలా విసుకుంటారేంటి అసలు మీ ఇంట్లో నేను పనిచేయను చూడమ్మా నీకు పెళ్ళైందా లేదు పోనీ పిల్లలు లేరు చేసుకోకు చేసుకుంటే వాడు చస్తాడు చెంగడారు రండి మళ్ళీ వస్తానమ్మా కుర్రమాస్టారు కుర్రమాస్టారు ఊరికే బేరవాడితే లాభం లేదు కాలం మారిపోయింది ఇంతకన్నా తక్కువ రేటుతో బిఏ ఎంఏ చదువుకున్న వాళ్ళు దొరుకుతారేమో కానీ పని మనిషి మాత్రం దొరకదు అసలు ఈ రోజుల్లో పని పిల్లని తెచ్చుకోవడం కన్నా బెళ్ళాన్ని తెచ్చుకోవడం సులువయ్యా బాబు అయితే మీరు ఒక పని చేయండి ఓ మంచి పని పిల్లని చూసి పెళ్లి చేసుకోండి రెండు విధాల పనికి వస్తాను కుర్రమాస్టారు జోకు ఇంకో అమ్మాయి ఉంది చూద్దాం పద రండి కుర్రమాస్టారు రండి ఏమిటి ఈవిడ పని మనిషి ఈవిడికి నేను వండి పెట్టే పరిస్థితులు ఈవిడ కాదయ్యా మాస్టారు ఈవిడికి ఒక కూతురు ఉంది అదేమిటి బావట నిల్చుండిపోయారు కూకోండి ఇదేదో మలయాళం గోల్లా ఉంది అవును మాస్టారు ఆవిడ మలయాళి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అతన్ని త్రివేంద్రం ఈవిడ విశాఖపట్నం అందుకే బావ బావ అంటోంది చాలా సంతోషం ముందు జీతం విషయం మాట్లాడదాం ముందు అమ్మాయిని చూసుకోండి బావు తమకు నచ్చాలిగా కోకిల మనం ఏమైనా పెళ్లి చూపులకు వచ్చాం అనుకుంటుందా కాదనుకో కుర్రమాస్టారు మనం వచ్చింది అమ్మాయిని చూడ్డానికేగా మనకు కావాల్సిన పని మనిషినేగా చెప్పారు దానికేం కంగారు పడాల్సిన పని లేదు మాస్టారు
మనిషి బందర్ లడ్డులా తీయగా ఉంది కన్ను ముక్కు తీరుగా ఉన్నాయి చంగల్రావు గారు చంగల్రావు నేను చెప్పింది మీ బుద్ధి గురించి బాగుండాల్సింది మనిషి కాదు పని నీకు పెళ్ళైందా అయ్యింది బావు కానీ భర్త వదిలేశాడు అయితే ఏ ప్రాబ్లమ ఉండదు మగుడు పిల్లలు ఉంటే పని మీద ధ్యాస ఉండదు 150 రూపాయలు ఇస్తారమ్మా ఒప్పేసుకో ఇంట్లో నేను మా ఆవిడ మాత్రమే ఉంటాం పనులన్నీ నువ్వే చూసుకోవాలి షరతులు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి ఏముంటాయి బావు అటు తండ్రి ఇటు భర్తాలి ఇని పిల్ల దానికేం కంగారు పడాల్సిన పని లేదు మా మాస్టర్ గారు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు ఏ పోతే ఆ పక్కనే మా ఇల్లు ఓ చిన్న కేకేస్తే నేను వచ్చి చూసుకుంటాను నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా పదమ్మా పద చూడమ్మా నువ్వు ఇస్త్రాగులు కుట్టుకోమ్మా కుట్టుకో చంగల్రావు గారు కుట్టుకో మళ్ళీ వస్తాలేమ్మా మెల్లిగా మెల్లిగా నన్ను తిప్పుతారేటి నీ దగ్గరేటి ఒగ్గేయండి పదమ్మా పరిమర్శం తీసుకొచ్చేసాం మనం మాట అంటే మాటే పేరు కోకిల వెనక ముందు ఎవరు లేరు మలయాళం గోల దండాలప్ప సీకర్తోనే వద్దాం అనుకున్నా కానీ బావగారు రాక తప్పదని గోలెడితే ఇప్పుడే లగెత్తుకు వచ్చేసా బావగారా నేనే కలుపు గోలు మనిషమ్మా అందర్నీ తన వాళ్ళనుకుంటుంది తను అందరి మనుషులు అనుకుంటుంది సత్యకాల పిల్ల చెంగల్రావు గారు చాలా టైం అయినట్టుంది ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటారు వెళతా నాకేం తొందర లేదు కోకిల చేతి కమ్మని కాఫీ రుచి చూసి మరీ వెళతా పాలు విరిగిపోయాయి చూసారా అయితే ఇవాల్టికి ప్రాప్తం లేదన్నమాట చూస్తా రేపు చూస్తా వస్తా వస్తానయ్యా ఏమ్మా బాగా పని చేసుకో మంచి పేరు తెచ్చుకో నా పేరు నిలబెట్టాలా నీకేం కావాలో మీరు వెళ్ళే టైం అయింది వెళ్ళండి ఓలప్పో ఒట్టి మనిషి కూడా కాదు అట్ట నిలబడిపోయాటప్ప అవును పడగ తెట్టుంది పడకదా ఎందుకో దులిపి పక్కేద్దామని పద పద మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను రాజా షీ ఇస్ వెరీ గుడ్ యు నో ఐ డోంట్ నో హై పాండవులు పాండవులు తుమ్మిద పంచ పాండవులు అమ్మ తుమ్మిద పాండవులు పాండవులు తుమ్మిద ఏం కోకిల బాగా హుషారుగా ఉన్నట్టున్నావే పాట అందుకున్నావు లే 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 నా రాజా లే లే నా రాజా చేపమంటావా నిద్ర చేపమంటావా సురవా సారు పొద్దున్నే మన కోకిల మంచి ఊపులో ఉన్నట్టుంది అదేనండి నేను వింటున్నాను చేయండి కసు ఊడుస్తుంటే కనపట్ల లోపలికి వెళ్ళి చదువుకోండి పర్వాలేదు ఇక్కడ బాగానే ఉంది మీద దుమ్ము పడుతుంది యూట్యూబ్ స్నానం చేస్తాను కదా మన కోకిల పాడుతోంది విన్నయ్ సాయంత్రం పాట కచేరి పెట్టిద్దాం బిందురు గాని ముందు స్కూల్ టైం అవుతుంది అయితే మీరు వినండి నేను సాయంత్రం కచేరీలో వింటా బాగుందమ్మా గొంతు చాలా బాగుంది ఒక పాట వేసుకో లేపమంటావా లేపమంటావా నిద్ర లేపమంటావా ఏమిటమ్మా అది పేడ నీళ్ళు చల్లాలి కాస్త తప్పుంటారా అర్జెంట్ పని ఉందమ్మా బజార్ లో మర్చిపోయాను వస్తాను నువ్వు పని చూసుకో ఏంటో నిలబడిపోయావు ఊడు పాట పాడకపోతే నేను పని చేయలేనండి ఇంకా నయం నా నెత్తి మీదకి ఆడితే తప్ప పని చేయలేను అన్నావు కాదు చిరక కొత్తగా పనిలో చేరావా నీ పేరేంటి కోకిల ఆహా అయితే కోకిలాగా మంచి పాట పాడు పాట పాడు ఎక్కు మామ బండెక్కు మామ ఎక్కుకోని బండి తొక్కు మామ నే పరవశించి పాడనా నే పాడనా ఓ పాడనా భలే పాడనా ఆహా పాడనా గీత చూసావా కోకిల పొగరు మన ఇంట్లో తిని ఆ పక్కింటి కుర్రాడికి సైట్ కొడుతుంది మీకు కొట్టాలా అయ్యయ్యో అది కాదు ఆ పక్కింటి వెధవ మన గోడ ఎక్కి ఇలా ఇలా సైట్ కొడుతున్నాడు కావాలంటే చూడు అదిగో చూడు ఏడు వీడు మాయమైపోయాడా కాదు ఇక్కడే ఉండాలి నిజం నీ మీద ఒట్టు అలా చూడకు తప్పు మీది కాదండి ఎంత వారలైనా కాంతదాసులే అని ఎప్పుడో త్యాగరాజు గారు చెప్పనే చెప్పారు గీత ఇది చాలా అన్యాయం నువ్వు నా శీలాన్ని పాతివ్రత్యాన్ని టోటల్ గా శంకిస్తున్నావు సిగ్గేస్తుందా నిన్ను ఇలా చూస్తుంటే నోకి సిగ్గేస్తుంది ఏటక ఏటైంది ముందు నన్ను అక్క అనడం మానే లేదా చంపేస్తాను నువ్వు ఎలా చెప్తాను ఏటి భయ్యా అట్ట అంటే తప్ప తప్ప నిప్పు ఇంకెప్పుడు అలా పిలవకు కాపురాలు బుగ్గైపోతాయి ఒంటి నిండా ఇచ్చారు కట్టుకో చెప్పాగా
మా దేశంలో ఇలాగే కట్టుకుంటారు అదేమా ఆశారం మలయాళ సినిమాలంటే జనం ఎందుకు ఎగబడతారో ఇప్పుడు అర్థమైంది ఒళ్ళు కనపడకుండా ఈ చీర కట్టుకో మా ఆంధ్ర వాళ్ళు ఉప్పు కారం ఎక్కువ తింటారు కొంపలు అంటుకుపోతాయి చీర బాగానే ఉంది కానీ లప్ప మరి మ్యాచింగ్ జాకెట్ లేదుగా ఎలా కట్టుకోను నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే చూసారా దాని పౌర కనిపించట్లా కళ్ళజోడు అక్కడ మర్చిపోయిచ్చా ముందు దాన్ని పంపించండి పోనీ పాపం చిన్నపిల్ల ఇదిగో కొన్ని మనం అడ్జస్ట్ అయిపోవాలి గీత లేకపోతే వంట ఎవరు చేస్తారు చెప్పు వంట కోసం చూస్తే మన ఇంటికి ముప్పొచ్చిలాగుంది నిజమే అంటే నా శీలం నా పాతివ్రత్యం నన్ను పంపించేయకండి ఏమండి పట్టుమని పది రోజులు కూడా కాకుండా మా అమ్మ దగ్గరికి పంపించేస్తే మా చుట్టుపక్కల వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారండి ఏమండి 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 ఏంటి అరుపులు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు పెళ్ళాన్ని పుట్టింటికి పంపించేస్తున్నా దుర్మార్గపు మొగుడు అనుకుంటారు ఎవరేమనుకుంటే నాకే నా బతుకు బజారు పాలు చేసేసారు కదా మీరే నా సర్వస్వం అనుకున్నా మీ సేవే చేసేసుకున్నా ఏమండి ఇలా అర్ధాంతరంగా నన్ను వెళ్ళగొడతారా ఇదిగో నీ సేవ మరీ ఎక్కువైంది అందుకే పంపించేస్తున్నా ఓ నా దేవుడు నాకింత అన్యాయం చేసావా దేవుడా ఆడదాన్ని ఎక్కడికల్లా ఏడిపిస్తూ తీసుకెళ్తున్నావు తీసుకెళ్ళటం లేదండి వాళ్ళ అమ్మగారింటికి పంపించేస్తున్నావు మీ పాదాల దగ్గరే నా జీవితం వెళ్ళమారుద్దాం అనుకున్నాను నాకింత అన్యాయం చేసావా దేవుడు నీ బుద్ధిందా ఆడకూతురాలు ఎక్కెక్కేడుస్తుంటే పట్టించుకోవే ఇదిగో విషయం తెలియకుండా మీరు మాట్లాడకండి ఏమిటా విషయం తెలుసుకునేది ఆడదాన్ని ఏడిపిస్తున్నా పైగా ఎదురు సమాధానాలు చెబుతావు ఎదురు సమాధానాలు మేము మాటలు తినగలని మాటలు తినగలని ఇవాళ కట్టుకున్న దాన్ని కన్నీలు పెట్టించామని నోటితో చెప్తావుండయా చెత్త చెప్పండి చెప్పారులే బావా బావా ఏమిటి బావా అలా చూస్తున్నావు ఏడాది కిందట నువ్వు నీ ప్రేసి కలిసి సాధించిన విప్లవం మిమ్మల్ని వీధిని పడేసిందా వీపు పగలగొట్టిందా అని చూస్తున్నాను మేము చాలా ఆనందంగా హాయిగా ఉన్నాం బావా హాయిగా ఉన్నావు సరే ఆ బస్సు అది పై మనిషి కూడా బావా చూడగానే అనుకున్నాను కానీ ఏది 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 బాగా నీరు పట్టావు మా చల్లాయి వంట బాగా వంట పట్టిందన్నమాట అవును బావా బావా మేం కలవడానికి ఇంత సహాయం చేసిన వాడివి మమ్మల్ని చూడటానికి ఇంత కాలం పట్టిందన్నమాట బావా మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మీకు కాస్త ఏకాంతం కావాలి మీరు కొట్టిన చావు దెబ్బ నుంచి తేరుకోవడానికి మాకు కొంచెం టైం కావాలి అంటే మాకు కాదనుకో మీ అక్కేలాంటి శాలిలకి అవును బావా మా అక్కేలా ఉంది ఎలా ఉందా బర్మా టేక్ లాగా సీజన్ వుడ్ లాగా ఉంది కాకపోతే నేనే ఈ వ్యాపారంలో తిరిగి 5 కేజీలు తగ్గాను నీ ఆరోగ్యానికి ఏమి పర్వాలేదు కానీ ఇప్పుడు వ్యాపారం పని మీద ఇక్కడికి వచ్చావా నిజం చెప్పాలంటే మా చెల్లాయిని చూసి వెళ్దామని వచ్చాను ఆడపిల్ల పుట్టింటిని వదిలి నాళ్ళు నీతో గడిపిందంటే ఒక గొప్ప సత్యాన్ని నిరూపిస్తున్నట్లు లెక్క ఏమిటా సత్యం ఆడది తనని కన్నవారి కంటే తను కన్నవారి మీద ఆత్మీయత పెంచుకుంటుందయ్యా బావా ఈ విషయం నీకెలా తెలుసు గీతకి ఇప్పుడు 5వ నెల చిలిపి ఈ బుర్ర స్కాట్లాండ్ లో తయారైన స్కాచ్ విస్కీ చురుకు 10 వ్యానెక్కు డ్రైవర్ కి అడ్రస్ చెప్పు మిగతా విషయాలు ఇంట్లో మాట్లాడుకుందాం అడ్రస్ వెతుక్కుంటూ ఎందుకు వచ్చానో తెలుసా బావా నువ్వు మా అమ్మాయిని సరిగ్గా చూస్తున్నావో లేదో తెలుసుకుందామని ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారు నేనే ఆయన బాగా చూసుకోలేకపోతున్నా తప్పు నీది కదమ్మా ఈ లోకంలోకి దూకేయాలని తంటాలు పడుతుంది ఇదిగో మా మేనల్లుడిది ఏంటి బావా ఏమిటి వాళ్ళ స్పెషల్ విందు పోర్క మటనా చికెన్ బీఫా ఈ ఇంట్లో అలాంటి ఊసే లేదు బావా తోటకూర గోంగూర బత్సలికూర బీరకాయ తొక్కు 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 జీవరాశులకు స్థానం లేదు వెరీ గుడ్ అలవాట్లో ఆడదాన్ని అనుసరించేవాడు బాగుపడతాడు ఆచారంలో మగవాడి ఉద్దేశాన్ని గౌరవించే ఆడది బాగుపడుతుంది నాయనా నీ అభ్యుదయానికి నా ఆకలికి చొక్కెదురు మొక్కుంటే కానీ ముద్ద తెగదు వెళ్ళి మిలిటరీ హోటల్లో భోంచేస్తాను ఉండు బావా అదేంటండి రాక రాక వచ్చారు భోజనం చేయకుండా వెళ్తారా అమ్మా మీరే సరైన వంటవాళ్ళలాగా బాధపడుతున్నారు మా వాడంతా చెప్పాడు మొదట ఒక మంచి వంటవాడిని ఏర్పాటు చేస్తాను ఈ మాట వచ్చినప్పుడు వారి చేత వండించుకుని సుష్టిగా భోంచేసి వెళ్తాను ఆ గాడిది కొడుకు గురించి నా దగ్గర చెప్పగలడు నీ కొడుకుని తిట్టపోయి నిన్ను నువ్వే తిట్టుకుంటావేటి మామా వాళ్ళిద్దరూ సరాసరి ఇక్కడ పరిగెత్తుకొచ్చి మమ్మల్ని క్షమించమని మీ ఇద్దరు కాళ్ళ మీద పడ్డానికి సిద్ధంగా లేరు ఉండరండి ఎందుకుంటారు తమ్ముడికి పెళ్ళాం అంటే బెల్లం అయింది అక్క అమ్మ నాన్న అంతా భూతల్లా కనిపిస్తున్నారు వాళ్ళ మాట ఏమో కానీ మీ వాడికి నువ్వు మాత్రం ఖచ్చితంగా భూతల్లా కనిపిస్తున్నావే నువ్వు నోరు మూయి వదిన బావుందా బావయ్యా వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకే నువ్వు నోరు మూయి
మామా సంవత్సరం గడిచిన వాళ్ళని ఇంకా మీరు అర్థం చేసుకోకపోవడం చాలా దురదృష్టం మామా ఏంటా బొమ్మిడే గడి గురించి నేను ఆలోచించేది కానీ పెంచిన తల్లిదండ్రుల్ని కాదని కులాన్ని మతాన్ని కాదని ప్రేమించిన దాన్ని తగులు గెలిపోయినోడికి మేము ఇప్పుడు కావాల్సి వచ్చామా మామా నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు ఇప్పుడు కూడా మీరు వాళ్ళకి కావాల్సి రాలేదు కాకపోతే పెళ్ళాం పురుడికి సిద్ధంగా ఉన్నప్పుడు పుట్టింటి వాళ్ళు ఆదుకోనప్పుడు మనం వెళ్ళి అండగా నిలబడ్డామంటే ఈనాటికి కాకపోతే ఓ నాటికైనా దేవుడి కృతజ్ఞతతో మన మనిషి అవుతాడు మనిషి కష్టంలో ఉన్నప్పుడు ప్రేమ లొంగదీస్తుంది రాతన ఇష్టం వాడికి నిజంగా మన మీద ప్రేమే ఉంటే ఇన్నాళ్ళు మనల్ని వదిలి ఉండడండి వాడికి మనం పూర్తిగా కావాల్సి వచ్చిన రోజున తిండి కోసం వచ్చే కుక్కలాగా చచ్చినట్టు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు చూడు పెళ్ళాం తిండి కోసం వెతుకు తిరిగే జంతువుల్ని కుక్కలనరే పంది కుక్కలు అంటారు నీకు స్పెషల్ గా పళ్ళు రాలకొట్టే కార్యక్రమాన్ని కాస్త ముందుగా పెట్టుంటే ఈ ఇల్లు ఇంత దిక్కుమాలిపోయేది కాదు గీత తలుపులు బార్లా తీసినాయేంటి పొద్దున లాక్ చేయడం మర్చిపోయావా భలే వరే పేసింది నేనే ఏమండి దొంగలు పడ్డారేమనండి అవును దొంగలే లోపల మొత్తం దోచేస్తుంటారు ఏమండి వెళ్ళి ఎవరినైనా మగవాళ్ళని పిలుచుకురండి అంటే నీ కళ్ళకు నేను మగాళ్ళ కనిపించట్లేదా ఎక్కడొచ్చింది తేడా ఉండు అది కదండి ఆ దొంగ విధవ తలుపు వారుగానే నక్కి మీ నెత్తి మీద ఒకటేస్తే అమ్మో దానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఐడియా ఈ పుస్తకాలు నెత్తిన పెట్టుకుంటాను ఒకవేళ వారు కొట్టినా తప్పు తగులుతుంది హెల్మెట్ లాగా నాకేం భయం లేదు నువ్వు జాగ్రత్త అసలు నేను ఉట్టి మనిషి కూడా కాదు నువ్వు జాగ్రత్త నీ కడుపులో బాబు జాగ్రత్త నేను వెళ్తా దా హ్యాండ్స్ అప్ ఇది తుపాకీ కదిలావో కాల్ చేస్తాను వెనక్కి తిరగకుండా నువ్వెవరవో చెప్పు కదలొద్దు నిజంగానే కాల్ చేస్తా ఇదేమన్నా చెక్క అనుకున్నావా నిజంగానే తుపాకీ వేళా కోళాలకి ఇది సమయం కాదు టిఫిన్ రెడీ కాఫీ రెడీ మీరు కాళ్ళు కడుకుని వస్తే వడ్డించేస్తాను నా పేరు కుప్పయ్య కుక్కుని అమ్మా ఉప్మాలో జీడిపప్పు వేశాను అయ్యగారు తింటారు కదా నిన్నెవరు పంపారు నన్ను జార్జి గారు పంపించారు చంపేశావు మా బావు పంపించాడా మరి చెప్పవే అవును మా ఇంటి తాళాలు నీకెలా దొరికాయి బయట వరండాలో స్తంభం మీద తాళాలు దాచుకుంటారని కూడా ఆయనే చెప్పారు మీరు రాలేదు తాళాలు తీసి పనిలో పడ్డాను అమ్మా రాత్రికో తవిడి బియ్యం పడేస్తే చాలుగా చాలు గాని నీకే రకం వంటలు చేయడం వచ్చు చింత చిగురు పప్పు వండగలను చికెన్ 65 చేయగలను అంటే నీ గరిటకు రెండు పక్కల పదులు ఉందన్నమాట అవునండి కానీ మా ఇంట్లో మీరేం చెప్పక్కర్లేదు అన్ని జార్జి గారే చెప్పారు అలవాట్లు అమ్మగారివి ఆలోచనలు అయ్యగారివి పాటించమన్నారు ఫాలో అయిపోతాను మనస సంచరదే బ్రహ్మణి మానస సంచరదే బ్రహ్మణి మానస సంచరదే బ్రహ్మణి మానస సంచరదే నమస్కారం మంత్రి గారు బ్రహ్మణి మానస సంచరదే నా పేరు మంత్రులు కాదు నమస్కారం మానస సంచరే గారు ఏమిటి నా చేత సంగీత కచేరీ చేయించాలని వచ్చారా ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మిమ్మల్ని ఆనందడోలికల్లో గంగ వెర్రులెత్తించేస్తాను ఇంతకీ బడ్జెట్ ఎంత వేసుకున్నారు బడ్జెట్ అవన్నీ లోపల మాట్లాడుతున్నాను అది చెప్పండి గోదావరి శాస్త్రి గారు ఇల్లుదేనా అండి ఆయన మా బావగారే కానీ ఆయనకి సంగీతంలో సాపాసాలు కూడా రావు ఈ ఊళ్ళో విద్వాంసుడిని నేను ఒక్కడే ఎవరో సంగీత ప్రియులు బావా నా కచేరీ పెట్టించాలని వచ్చారు ఇదే గోదావరి శాస్త్రి నమస్కారం అండి నేను మీతో మాట్లాడాలనే వచ్చానండి మీ గీతని పెళ్లి చేసుకున్న డేవిడ్ లేదండి అతను మా బావండి వాళ్ళు లేచిపోమని సలహా ఇచ్చిన ప్రబుద్ధుడు వేణాబాబు కాదమ్మా మిమ్మల్ని పెర్మనెంట్ గా లేపేయకుండా వాళ్ళ దారి వాళ్ళని చూసుకోమని చెప్పిన బుద్ధుండమ్మా ఎవరు బాబు వీరు మీనాక్షమ్మ గారని గీత గారి తల్లిగారా కాదు మా బావగారి చెల్లిగా నువ్వు నోరు మీరా అతనితో మనకు మాట్లాడి ఇక్కడ గీత ప్రస్థానం తేవడానికి వీల్లేదు ముందు మీరు బయటికి నడవండి అసలు మీరు ఎందుకు వచ్చారండి శాస్త్రి గారు నేను అబ్రాహ్మణుణ్ణి పామరుణ్ణి కానీ నాకు ఒక్కటి మాత్రం తెలుసు గీత డేవిడ్ పెళ్లి చేసుకోవడం వల్ల మతాల గొడవలు అధపాతాళానికి కూలిపోను లేదు మానవత్వ విలువలు ఆకాశాన్ని అంటుకొని లేదు కానీ అక్కడ మా వాళ్ళు ఇంకా జుత్తులు పీక్కుంటూనే ఉన్నారు ఇక్కడ మీరు ఇంకా కత్తులు నూరుతూనే ఉన్నారు అయితే ఈ హరికథ చెప్పడానికా బాబు తమరు ఇంత దూరం వేంచేసింది కాదమ్మా ఇంకో చిన్న బుర్రకథ ఉంది అది చెప్పి వెళదామని ఏమిటయ్యా అది గీత గర్భవతి పుట్టింటి వారు తెగతెంపులు చేసుకోవడం వల్ల అక్కడ ఆవిడకి లోపమేం జరగడం లేదమ్మా కాకపోతే ఇలాంటి సందర్భాల్లో ఆడపిల్లకి పుట్టింటి మీద మనసు పోతుంది అది సహజం
పుట్టింటి వారు ఆడపిల్లని ఇంటికి తీసుకెళ్ళి ఆదరిస్తారు. అది సంప్రదాయం. అది నెరవేర్చే పెద్ద మనస్సే మీకుంటే చెప్పలేదన్న లోపం మాకుండిపోతుందని చెప్పి పోదామని వచ్చాను. వస్తానమ్మా. అలాంటి ముచ్చట్లు జరిగే యోగమే ఉంటే ఆ ముదన శబ్ది ఇలాంటి దిక్కుమాలి పని చేయదు. ఆవిడ దిక్కేదో ఆవిడ ఆనాడే చూసుకున్నారమ్మా. అది ముదనష్టమో అదృష్టమో చెప్పడానికి మనవరం అమ్మా. వస్తానమ్మా. అయ్యా, మరి భర్త గారు ఏం చేస్తుంటారు బాబు? దేశాలు పట్టిపోయాడు, 25 ఏళ్ళు పైనయింది. ఆశ్చర్యం లేదండి, ఏమైనా అదృష్టవంతుడు. ఎక్కడో మనశ్శాంతితో జీవిస్తుంటాడు మహానుభావుడు. నిజం చెప్పారు. అయ్యా అయ్యా, క్రిస్టియన్ గారు. అది నా మతం పేరు స్వామి. ఇందాక నన్ను పంతులు అన్నారు, అది నా కులం పేరు స్వామి. నా పేరు సింహం. నా పేరు జార్జ్. సంతోషం. చిన్న మాట, మా గీత అడ్రస్ కాస్త చెబుతారా? ఏమిటి, అక్కడికి వెళ్ళి కచేరీ చేస్తారా? వాళ్ళు మనశ్శాంతితో బ్రతుకుతున్నారు స్వామి. అదేం కాదండి, తల్లి లేని పిల్ల, దానికి కాస్త తోడుగా ఉందామని. ఓహో, మరి వారికి ఉన్న పట్టింపులు పట్టుదలలు ఏవి మీకు? మనిషిని ప్రేమించేవాడికి మతం అడ్డం రాదయ్యా. మా తిరుపతి దేవుడు బీబీ నాంచారమ్మని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనుకున్నావు? మరో పిల్ల దొరక్క కాదు. మతం పేరుతో మనలో మనం కుమ్ములాడుకోకుండా ఉండటానికే. అర్థమైందే? ఆదర్శాన్ని నమ్ముకున్న ఒక గొప్ప మనిషిని ఇంట్లో ఇవాళ చూస్తున్నానండి. మరి అడ్రస్ ఇచ్చారంటే నేను వెళ్ళి వస్తాను. అడ్రస్ ఇవ్వాల్సింది మీరే. ఓహో, నేను కదా ఇవ్వాలి? నేను రాసిస్తాను. చక్కనీరా రాయండి. ఓహో, మగ్గములుండగా తిడుతుంటే ఊరుకున్నారా? చంప చెళ్ళు అనిపించాల్సింది. నేను ఆవిడ చంప చెళ్ళు అనిపిస్తే ఆ బ్రాహ్మలు నా నడుం బళ్ళు అనిపించేవారు. అప్పుడు మన వాళ్ళు ఊరుకుంటారా ఏమిటి? మత కలహాలు లేవతీయడంలో నువ్వు చాలా ఫస్ట్. చేత కాకపోతే సరి. అదేమిటి ఆచార్య మడత పెడుతున్నారు? ఏం లేదే, మా డ్రైవర్ పెళ్ళానికి చీర లేవుట, ఒకటి ఇద్దామని. అమ్మో, నా చీర ఎందుకు ఇస్తాను? కట్టుకున్న చీర మీదే నీకు ఇంత మమకారం ఉంది? పుట్టి పెరిగిన మతం మీద వాళ్ళకి ఎంత మమకారం ఉంటుంది? చూడు, ఆ శాస్త్రులు గారైనా ఇటు మీ నాన్నైనా బిడ్డల మీద ప్రేమ లేక కాదే, మతం మీద మమకారం చంపుకోలేక వాళ్ళు ఇంకా చిరుపుర్లు ఆడుతున్నారు. ఇంకొంచెం టైం ఇస్తే వాళ్ళే సర్దుకుంటారు. లేడీ హిట్లర్, ప్రపంచ యుద్ధం లేవదీయకుండా ఓ పని చేస్తావా? చెప్పండి. లైట్ ఆర్పేసి నోరు మూసుకుని అలా 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 మంత్రం మీదకి వచ్చే పడుకుంటాను. ముందు బట్ట తీయండి. అంతే. ఎవరండి? నా పేరు సింహం బాబు. భోజనాలు అయిపోయాను లోపల నుంచే చెప్పానండి, వినిపించలేదా? గీతమ్మ తల్లి ఉండగా భోజనానికి ఏం లోపం అయ్యా? ఎవరు? ఎన్నాళ్ళు గుర్తొచ్చానమాట. అదేం కాదమ్మా, నీ అడ్రస్ తెలియకే రాలేదు. నాన్న అత్తయ్య బాగున్నారా మాయా? వాళ్ళకేం బెంగా బెత్తిగా మినప కుడుముల్లాగా ఉన్నారు. నువ్వెలా ఉన్నావు? బాగున్నావా? అబ్బాయి మంచివాడేనా? బాగా చూసుకుంటున్నాడా? ఏమండి, సింహం మావయ్యని నా మేనమావ. నమస్కారం. ఒక్క నిమిషం. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. నాకు జ్ఞానకళా సింహం అనే బిరుదు కూడా ఉంది. మా గీతకి భర్తవి గనక నాకు అబ్బాయి అవుతావు. చూడబ్బాయి, చిన్నప్పటి నుంచి గీతకి సంగీతం నేనే నేర్పాను. గీత బిడ్డకు కూడా సంగీతం నేర్పాలనే సత్సంకల్పంతోనే వచ్చాను. అయ్యా, అలా నేర్పిస్తే లోపల ఉన్న బిడ్డ భయపడి బయటకు వచ్చేస్తాడేమో. అంత భయంకరంగా ఉందే? ఆకలి చేత కేకల్లాగా వినిపిస్తున్నాయి. అయితే వేసేస్తే సరిగ్గా రావచ్చు. రండి రండి. భార్యకి పురుడొస్తే భర్తకి సెలవు ఇవ్వరు మిస్టర్ డేవిడ్. ఇది చాలా అన్యాయం. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే సెలవు ఇచ్చినప్పుడు, పిల్లలు పుడుతున్నప్పుడు మాత్రం సెలవు ఎందుకు ఇవ్వరు మేడం? ఆ మాట ప్రభుత్వాన్ని అడుగు. గీత, నీ లీవ్ శాంక్షన్ అయ్యి రేపటి నుంచి నువ్వు రానక్కర్లేదు. ఎవరి సాయం లేకుండా ఎలా పురుడు పోసుకుంటుంది మేడం? గీత మార్గం ఆలోచిద్దాం, మీరు పదండి. నువ్వు ఉండు గీత, నీకు గర్భం వచ్చిన దగ్గర నుంచి ఆవిడపడిపోతుంది ఈర్ష్య కుళ్ళు. అబ్బా, మీరు ఉండండి. నువ్వు ఉండు. మేడం, మగవాళ్ళ గర్భం వస్తే ప్రసూతి సెలవు ఉంటుందా? ఏ, నీ గర్భం వచ్చిందా? అబ్బే లేదు మేడం, మీ గురించి అడుగుతున్నా. ఐ సీ. ఐ టేక్ డిసిప్లిన్ రియాక్షన్ అగేన్స్ట్ యు. యు ఆర్ వెరీ ఇండీసెంట్ ఫెలో. అయ్యా, మీకెన్ని సార్లు మొరపెట్టుకున్నాను ఆవిడ ముందు ఆ సంగీతం పాడొద్దని. అదేమిటయ్యా, నేనేమో అభ్యంతరకరమైన పాటలు పాడుతున్నానా? భగవత్ సంకీర్తనే కదా, పాటకి లయ ప్రాధాన్యం. అది కూడా ఉంటే భేషుగ్గా ఉండేది. పైగా శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి అన్నారు. అదే నా భయం.
మీ గానానికి కడుపులో బిడ్డ భయపడి అడ్డం తిరుగుతాడేమో భయం. ఆ భయం ఏం అక్కర్లేదు, అమ్మాయి సుఖంగా ప్రసవించాలనే నా గానాన్ని వినిపిస్తున్నానయ్యా. అప్పా మీరుండండి, నువ్వు పాడుమావి. ఆ పాడుమావి గురించే నా భయం అయ్యా. మా ఆవిడ ప్రసవించడానికి ఉపయోగపడే ఆ సంగీతం ఏదో నాకు నేర్పండి, నేను నేర్చుకుంటాను. నాకు అభ్యంతరం లేదు. కరీమ కరీచే జిక్కి. ఏది నేను మీకు జిక్కినట్టు ఎత్తురడమేనో అను. కరీమ కరీచే జిక్కి, కరీమ కరీచే జిక్కి, కరీమ కరీచే జిక్కి, కరీమ కరీచే జిక్కి. అమ్మాయి ఇలాంటి భయంకరమైన శబ్దాలు వింటే నిజంగా నీ కడుపులో బిడ్డ అడ్డం తిరిగే ప్రమాదం ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పా. మీరు ఈ పాట నేర్చుకుంటే రేపటి నుంచి మావి దగ్గర పాట వినటం మానేస్తా. వర్షం కురిసేటప్పుడు వాతావరణంలో మనకు ఒక వింత వాసన వస్తుంది, ఎప్పుడైనా గమనించారా? అదేమిటో చెప్పండి. మట్టి వాసనమ్మా. అలాగే వసంతకాలంలో అంటే తొమ్మిదో నెలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, బరువులు అవి మొయ్యకూడదు. అయ్యగారు మీకు నొప్పులు ప్రారంభమయ్యాయి బాబు. సింహం గారు నేను ఆసుపత్రి చేర్చాం. మొదట కాన్పు రావడం కష్టం అన్నారు. అబ్బా ఏం జరిగిందో త్వరగా చెప్పు. ఆపరేషన్ కూడా చెయ్యాలన్నారు. చేశారా? ఇక్కడ కూడా కీర్తన అందుకుంటే లోపల బిడ్డ క్యారం అన్నాడు. ప్రసవైందా? మగబిడ్డ. బాబా నేను తాతనయ్యానయ్యా. థ్యాంక్స్ అండి. బాబు బాబు అచ్చం నీ పోలికి ఆ నవ్వు చూడు. చిన్న కూర అడుగు, నువ్వేమడిగినా చేసేస్తా. బాబు పుట్టినట్టు మీ నాన్నగారికి తెలియచేయండి. మా నాన్నగారికే కాదు, మీ నాన్నగారికి కూడా రాస్తాను. రావడం రాకపోవడం వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అదేం పని, ఇంత వయసు వచ్చినా బుద్ధి రాలేదు. అన్ని వదులుకుని ఆడెళ్ళిపోతే ఆడి ఎనకమాలేస్తానంట బిడ్డే. నీకు సిగ్గు లేకపోయినా నాకు సిగ్గుంది చూడో. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద ఒంటెలు కూడా పోయటానికి లేదండి. కొడుకు దగ్గరికి వెళ్తదంట, మనవన్నీ సోస్తదంట. సేవదొచ్చినోని కాదు, మరీ గణగిద్దొంచం. మా తాత మేతల మీద పేతలు బాగించోడు. రోస్మేరీ నొప్పెక్కిపోయిందమ్మా. పోలేనన్న, ఓసారి మనం అంతా వెళ్ళి చూసొద్దాం. వాడి మీద ఉన్న బెంగతో అమ్మకి గుండెనొప్పి కూడా తగ్గటం లేదు. నోరు మొయ్యండి, మీరందరూ సచ్చినా నేను ఒప్పుకోను. నాతో మాట అంటే మాటే. అవతల పేదనికి ఏలైపోతున్నాయి, చర్చకెళ్దాం పదండి. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠవుల్ దప్పెను మూర్చ వచ్చే తనువుండశ్చన్ శ్రమంబయ్యడిన్. ఏమిటి మీనాక్షి, సావు కబురు ఏదో విన్నట్టు ఇల్లంతా పసుపునీళ్ళతో శుద్ధి చేస్తావేమిటి? వచ్చింది అలాంటి కబురేగా? చాలా తప్పు మీనాక్షి, ఎవరికో బిడ్డ పుట్టిందంటేనే సంతోషిస్తాం. అలాంటిది మనింటి పిల్ల తల్లి అయిందని తెలిస్తే సంతోషించక మాట్లాడతావే. ఏమని సంతోషించమంటావు? కులం మతం కాని వాడిని కట్టుకుని బిడ్డను కన్నందుకు నేను కుమిలి చావాలి. కుమిలిపాల్సింది నువ్వు కాదే దాని తల్లి, అది కుమిలిపోతూనే ఉంది. ఏమిటి నువ్వు అనేది? నిన్న రాత్రి లక్ష్మి కల్లో కనిపించి నా కూతురు మీకెవరికి అక్కర్లేకపోతే నేనే తీసుకుపోతాను అంది. నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? ఒక్కసారి వెళ్ళి దాన్ని చూసారా? అదంతా నీ భ్రమ, ఏదో ఆలోచనలో పడుకొని ఉంటావు అలా అనుకుంటుంది. మడిగట్టుకునిరా, భోజనం వడ్డించేస్తా. జాగ్రత్త పదవే పద. నువ్వు ఉండమ్మా, పిలవకుండా మనం వెళ్తే ఏం బాగుంటుంది? నువ్వు వెళ్ళవే, నువ్వు అమ్మని చూస్తుండు. నేను వెళ్ళి పిలిచా. నువ్వు వెళ్ళు. ఏంటి? నువ్వు ఆగమ్మా, అది వెళ్ళి పిలుచుకొస్తుంది. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. నువ్వు ఒక్కదాని వచ్చావమ్మా? రాగేదు అమ్మా. అమ్మా ఎట్ట అయిపోయావురా, ఈ రెండేళ్ళ నుంచి ఈ అమ్మ నీకు గుర్తుకు రాలేదట్రా. అబ్బా నీ ఆరోగ్యం ఎలా ఉంది?
చాలేరా నీ ప్రేమ అమ్మా కనీసం మమ్మల్ని చూడటానికైనా రాలేదే అన్నయ్యా వద్దామని అనుకున్నానమ్మా కానీ నేను వస్తే నాన్న కోపం వస్తుంది గొడవ అవుతుందని రాలేదు అమ్మకి గుండె నొప్పి వస్తుందని రాలేదు అమ్మా గీత ఎవరొచ్చారో చూడు నీ మనవని చూద్దాం పదవే పదక్క అక్క అక్క నీ అల్లుని చూడవా పోరా గీత మిమ్మల్ని తలుచుకొని రోజు ఉండదు ఇందులో తప్పేదైనా ఉంటే నాదే కానీ మీ అబ్బాయిది కాదు అందువల్ల నన్ను నిందించండి ఇప్పుడు నిందించినా నిగ్గదీసినా లాభమే ఉంది రక్త సంబంధం చంపుకోలేక సిగ్గు విడిచి మేము ఇక్కడికి వచ్చాం ఆ సంచులు ఇటువండి అలా నిలబడిపోరే రండి కూర్చోండి రెండతయ్యా వదిలేరు రండి కూర్చుంటాం వచ్చిన వాళ్ళం కూర్చోక ఏం చేస్తాం ఒరే కడుపు తీపి చంపుకోలేక నాన్న కూడా వచ్చాడు రాకేం చేస్తాడు నువ్వు తెంచుకున్నా పేగబంధం మేము తెంచుకోలేకపోయాం వచ్చాడు అభిమానం చంపుకొని ఆ గేడి దగ్గర నిల్చున్నాడు ఏడి 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 నా మనడు ఏడి నాన్న నేను చేసిన పని మనసులో పెట్టుకోకుండా నీ మనవణ్ణి చూడటానికి వచ్చినందుకు చాలా సంతోషం లోపలికి వెళ్దాం రానన్న నేను వచ్చినా వచ్చేవుని కాదు ఆ ముసిల్ది గొడవ చేస్తేనో కాదనలేక వచ్చా మనసు ఉండాలే గాని మార్గం ఉండదా అని ఏదో రకంగా నువ్వు వచ్చావు నాకు అదే పదివేలు నీ మీద నాకు ఇంకా కోపం పోలా ఆ విషయం నువ్వు ఇంట్లోకి రాకుండా రోడ్డు మీద నిలబడిపోయినప్పుడే నాకు అర్థమైపోయింది నీ మనవని చూసుకుంది కానీ రానమ్మ నీ అబ్బా ఉప్పు పులుసు తిన్న మడిసరా మానవ మర్యాద మనిషి అబ్బరా ఉన్నాడు అది గుర్తుంచుకో అలాగేలే నాన్న రా చూడు ఇయాలనే నీ గుమ్మల్లో అడిగేడుతున్నాను అంటే ఈ మట్టగరస మొఖం చూసి కాదు ఈ కుటుంబం వంశం గౌరవం పెత్తిష్ట నిలబెట్టే నా మనవడి కోసం అది గుర్తుంచుకో అట్లాగేలేనా ఇదిగో ఆడు నీకు మళ్ళీ ఇట్లాంటి యదవ పనులు చేస్తే అర్థంగా నరికి పారేస్తాననే ఆ చిన్న మట్టగరస కలిసి చెప్పు అదేదో నువ్వే చెప్పచ్చుగా నాన్న ఆ మాత్రం జ్ఞానం ఉంది కదా కొంచెం సంతోషమే మీరే తీసుకెళ్ళండి చెబితే అర్థం చేసుకోవాలి తీసుకురా తీసుకెళ్ళమ్మా రా నమస్కారం మావయ్య గారు నానా మీ మనవడు వచ్చాడు తాతగా ఎలా తాతగా నీ పేరేమిటయ్యా కుప్పయ్యమ్మా కుప్పయ్య ఈ పూటకి ఏం వండుతున్నావు చూడండి అమ్మా ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆగడ్డే వండుతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆగడ్డే తింటున్నారు అదేదో నువ్వే తిను మా నాన్న నీచులేంటే ముద్దెత్తాడు అంచేత ఈ పూటకి రొయ్యల కూర వండు రేపేం చేయాలో నేను మళ్ళీ వచ్చి చెప్తా ఆగండమ్మా ఈ ఇంట్లో అవన్నీ కుదరవమ్మా కుప్పయ్య రాకరాకొచ్చిన బంధువులతో అలాగైనా మాట్లాడేది వాళ్ళకి ఏం కావాలో అదే చేసి పెట్టు మీకేం కావాలో చెప్పి చేయించుకోండుదినా ఇది మీ ఇల్లే అనుకోండి మన ఇష్ట ఇష్టాలు ఇంటికి వచ్చే బంధువుల మీద రుద్దుతావా వాళ్ళకి ఏం కావాలో అదే చేయి ఏమనుకోకదనా చైమా ఉండలు పీతల పులుసు కూడా చెయ్యి పోస్ట్ ఆఫీసు వీధి 17వ నంబర్ అని రాశారు ఇదేననుకుంటానన్నయ్యా 17 అని కూడా వేశారు పోస్ట్ ఆఫీసు పాడేగైదే కుక్క పిల్ల నా ఫ్రెండా కూడు ఇవే గుర్తులు ఏ డేవిడ్ గారి ఇల్లు
గీత మొగుడి పేరు ఇదే అనుకుంటా రాన్నయ్యా ఇదిగో కాస్త సామాన్లు పట్టుకో చిచి ఆ వెదవ చుట్టడైనా చుట్టకంప నాకు పడదు అలా చూస్తావేంటి సర్కో ఆ సామాన్లు కూడా ఇచ్చానయ్యా సింహమా ఓ నీ పెడత మొహం మండా ఇక్కడ తగలడ్డా ఏదో కచేరీ అన్నావు ఇక్కడేం చేస్తున్నావురా కచేరీలు ఇక్కడే చేస్తున్నాను బావా గీత బిడ్డకి సంగీతం నేర్పుతున్నాను అభిమన్యుల్లాగా వాడు కడుపులో ఉండే సగం పాఠాలు నేర్చేసుకున్నాడు అఘోరించినట్టే ఉంది నీ తెలివి ఇంతకు గీతేది అమ్మాయి కనపడటం లేదు పీనుగులా ఉంది చూసేవాళ్ళ పెట్టేవాళ్ళ నమస్కారం అండి నమస్కారం బాబు నమస్కారం అమ్మా ఎవరికి తాళం నిలబెట్టి మాట్లాడుతున్నావు కూర్చోండి కూర్చోండి ఎంత కాలానికి వచ్చాను అయితే నీ దగ్గర నుంచి ఉత్తరం రాకముందే మీ అమ్మ నా కల్లో కనబడి నాకే కనబడి ఏమమ్మా మీనాక్షి మా గీతను అలా వదిలేస్తావా అని అడిగి ఇక ఆగలేక వచ్చాను ఇదిగో నా మాట కాదని లేక మీ నాన్న బయలుదేరాడు పోన్లే అత్తయ్య ఇప్పటికైనా నన్ను క్షమించి చాలు అవునండి మీరు పెద్ద మనసు చేసుకుని మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషం ఇదిగో సామాన్లు అతని చేతికి ఇచ్చాను నమ్మకస్తుడేగా ఆయన మా నాన్నగారండి అలాగా చాలా సంతోషం నాయన కలివిడి మనిషి చేతిలో సామాన్లు కలబడి మరీ అనుకున్నాడు పడగీత మీ నాన్న పూజకి ఏర్పాటు చేద్దు గాని జీవము నీవే కదా బ్రోచే భారము నీదే కదా కుప్పయ్యా కుప్పయ్యో ఏం వంట చేస్తున్నావు చూడు నిప్పులు కూడా కడుగుతుంది అంత ఆచారం ఆవిడ ఈ ఉన్నంత కాలం ఈ చుక్కల నీచు వాసన కూడా రాకూడదు వాళ్ళు ఇంట్లో ఉన్నంత కాలం నీచు తప్ప ఇంకోటి ఉండడానికి వీల్లేదన్నారండి అలాగా చూడు మా వదినకి వంట విషయంలో ఎంత పట్టింపు పెంట లేవదీయడంలో కూడా అంతే పట్టింపు ఆ విషయం రోజు మీ మేరీకి చెప్పు ఏమిటి బాబు ఈ ఇంట్లో నీచు ఉండడానికి వీల్లేదని పట్టుపడుతున్నాడు ఈయన అసలు ఆలో నీకెందుకు వచ్చింది గీతకి ఈ విషయం తెలంటే నిన్ను నన్ను నాన్ వెజిటేరియన్ అని కూడా చూడకుండా నమ్మిలి మింగేస్తుంది అమ్మగారే వండమన్నారు బాబు గీత వండమని చెప్పిందా నీచు పేరు చెప్తేనే డోక్కునే మనిషి నీచు వండదా అవును బాబు మన ఇష్టాయిష్టాలు బంధువుల మీద రుద్దకూడదు వాళ్ళు ఏమడితే అదే చేసి పెట్టు అన్నారు బాబు మాట వచ్చా అందుకని అలా అని ఉంటుందిలే గీతం కానీ ఈ పూటకి చక్ర పొంగలి పులిహోర గుమ్మడి వడియాలు కూరపు బీరకాయ కూర చెయ్యి అలాగే బాబు కుప్పయ్యా పాయసం చేసావనుకో పుచ్చుకోవడానికి భేషుగా ఉంటుంది అల్ల పచ్చడి చేసావనుకో అమోఘంగా ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యం శాఖంబరీ దేవి వరప్రసాదం ఆంధ్రుల అభిమాన శాఖం నా చింత పిక్క నా చోప ముళ్ళు నా కోడు పులుసు చూసావా రోస్మేరీ బుజ్జిగారు మూతి వాళ్ళ తాత సుట్ట ముక్కలా ఉంది పెద్దవుతే నానంత అవుతాడు ఎక్కడా నా పన్నీరు పుడ్డి నా పాలకాయ పూస నా గంధం చెక్క ఎక్కడా ఇక్కడున్నాడా నా బంగారు తండ్రి నా చిట్టు తండ్రి నా కన్న చూసావా అన్నయ్య వాడి ముక్కు నీ ముక్కే బ్రాహ్మణ్యం ఉట్టి పడుతోంది కుర్రపిల్ల కాని పని చేసినా వేద పండితులింట్లో పుట్టాడు ఆ తేజస్సు రాకుండా పోతుందా గుండు నెప్పి యాదవ యాదవ కంపెనీ గుండు బజార్ అయిపోయింది దాచిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ దాసుని దాసుడా గుహుడు కావగ దాస్యమ సంగినావు నే చేసిన పాపమా వినుతి చేసిన కావవు కావు భయ్యా బాబు తెల్లవారుజామున 2 గంటలైంది మీరు పడుకోరు నన్ను పడుకోనివ్వరు 24 గంటలు వీళ్ళకి సేవలు చేసి నా ఒళ్ళు హోలవైపోయింది 5 అయిందంటే మళ్ళీ దయ్యాలు నిద్రలేస్తాయి బాబో నా మీద దయ తెలిసి నన్ను వదిలేయండి బాబు వెర్రివాడా అప్పుడే ఏమైనది ముందున్నది ముసళ్ళ పండగ కౌరవ పాండవ సంవాదం ఇంకా సభా విరాట పర్వాల్లోనే ఉన్నది
యుద్ధ పర్వం ఇంకా ఆరంభం కాలేదు. అయితే కురుక్షేత్ర సంగ్రామం తప్పదంటారా బాబు? ఆ కృష్ణ పరమాత్ముడంతటి వాడికే ఆపడం చేత కాలేదు. మానవ మాత్రులం మనం ఎంత. అయ్యే బాబోయ్, మధ్యలో నేనిరుక్కుపోయాను కదా. నేను మాత్రం బాధపడ్డం లేదా? చింతించకు పార్థ, యుద్ధం పాకానబడాలే గాని ఈ ఇంట్లో ఎవరికి తిండి దిప్పలు ఉండవు. అప్పుడంతా రెస్టే నీకు. ప్రస్తుతానికి నా సంగీతం వినడం ఒక్కటే నీ ఆత్మకి శాంతి. పైగా సంగీతానికి కొండల్ని కరిగించే మహత్తర శక్తి ఉన్నది. రాధవది పిచ్చికంత నీ మనస్సెంత అయిపోవచ్చింది. పవళింపు సేవ అయిపోగానే ప్రభాత సేవ మొదలెడతాను. విను చంద్ర నగరాజోద్భవనోత నగవైరి సన్నుత నగరాజోద్భవనోత నగవైరి సన్నుత పరమా. సంగీతానికి కొండల్ని కరిగించే మహత్తర శక్తి ఉందని విన్నాను, గాని మనుష్యుల్ని కూడా బండలుగా మార్చే శక్తి ఉన్నదని ఇప్పుడే తెలుసుకున్నాను. అమ్మా ఆయన వచ్చారే, రండి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇల్లు ప్రశాంతంగా ఉంటేను మీరంతా వెళ్ళిపోయారనుకున్నాను. సరేలేండి, మా మీద మీకు ఎప్పుడూ నమ్మకం లేదు. నమస్కారం అమ్మగారు, నేను గుర్తున్నానా? ఆ రోజు మీ ఇంటికి వచ్చాను, డేవిడ్ బావని. మీరు జ్ఞాపకం లేకే? నమస్కారం. శివం గారు కూడా ఇక్కడే ఉన్నారు. నేనే కదండి, మా బావగారు కూడా వచ్చారు, లోపల ఉన్నారు. ఓహో, కథలోని పాత్రలన్నీ ఒకే గుటికి చేరాయన్నమాట. బాబ్రీ మసీదు రామజన్మభూమికి ఒకే చూరు కింద శంకుస్థాపన జరిగినంత ఆనందంగా ఉందండి. చెప్తాం బావా. నమస్కారండి. ఏమా బాగున్నావా? అచ్చికిచ్చి బావా, నీ మేలి జన్మలో మర్చి. అదే కృతజ్ఞతలు సాలువులు సన్మాన పత్రాలు అని చెప్పి సభ పెట్టి నన్ను పరాయణం చేసేయకు. చూడు, మీ అక్కయ్య నేను కలిసి అర్జెంటుగా కష్టపడి ఓ అమ్మాయిని కనేస్తాం, కట్నం అడగకుండా మీ అబ్బాయికి చేసేసుకో. అలా అన్నా బావా. రండి స్నానం చేసి భోంచేద్దరు గాని. అమ్మా, ఈ ఇంటికి వచ్చిన మొదటి బంధువు నేను. బొత్తిగా మొహమాటాలు లేనివాడిని, ఆప్యాయతను పంచుకోవడమే తప్ప ఊరగాయలు నంచుకోవడం మీద వ్యామోహం లేనివాడిని. అవతల మా కస్తూరింటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది, స్టాక్ లారీలో లోడ్ చేయించాలి, తెల్లారేసరికి హైదరాబాద్లో ఉండాలి. ఇప్పటికి నన్ను ఏం కుప్పయ్య, బాగున్నావా? బాగున్నానండి కస్తూరింటి. అదేమిటండి ఇప్పుడే వచ్చి అంతలోనే వెళ్ళిపోతానంటారు? నీ సంగతి మర్చిపోయానే భార్యామణి, ఆ మీనాక్షమ్మ గారికి ఓరు వంకర, నీకు బుద్ధి వంకర. మీ ఇద్దరు కలిసి ఏదైనా గొడవ చేశారంటే నీ కాలు చేయి షూర్గా వంకరైపోతుంది. జాగ్రత్త బావా. చాలా కాలం అయింది కదా మీ అక్కయ్యని చూసి, లవ్ కబుర్లు. ఓ అయితే కరెక్ట్. వస్తానమ్మ గారు. చూసావా గీత, మనం అనుకున్నట్టుగానే మనకు బాబు పుట్టి అటు తాతని ఇటు తాతని చెవుకు తాడేసి లాక్కొచ్చేశాడు. వాళ్ళ ధోరణి చూస్తుంటే మీరనుకున్నట్టు కాక ఏదో బలవంతం వచ్చినట్టు కనిపిస్తున్నారు బాబు. గీత, మా వాళ్ళు నీకేమైనా ఇబ్బంది కలిగిస్తున్నారా? ఇబ్బంది కలిగించినా అది చెప్పుకోదగ్గది కాదు. బాబు పుట్టి 10 రోజులు కాలేదు, అప్పుడే మీ కొడుకు మీద మీకు ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. అలాంటప్పుడు 30 ఏళ్లుగా మీ తల్లిదండ్రులు మీ మీద పెంచుకున్న బంధాన్ని నేను 3 ముళ్లతో తెంపేశానన్న బాధ వాళ్ళకుండటం సహజం కదా. ఆ బాధ మర్చిపోవడానికి కొంత టైం పడుతుందండి. నీ అవగాహనకి హ్యాట్స్ ఆఫ్ గీత. ఏదేమైనా ఇక మన సమస్యలన్నీ తీరిపోతున్నాయి, ఇంకా మనం సుఖంగా ఉండొచ్చు. సమస్యలు పెరుగుతున్నాయి బాబు, డబ్బాడు బియ్యం వారానికే ఖాళీ అయిపోయినాయి, పప్పులు ఉప్పులు ఉఫ్ఫును ఉదెత్తున్నారు. అవే మాటలు ఊరుకో, వాళ్ళు వింటే బాగుండదు. జనాభా పెరిగి చేయడానికి నాకు కష్టంగానే ఉందమ్మా. ఇంకో 4 రోజుల్లో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారులే కుప్పయ్య. వెళ్ళేటట్టు కనిపించడం లేదు బాబు. వెళ్ళకపోతే ఇంకో 4 రోజులు ఉంటారు, ఊరికే నసపెట్టక. అసలు నీకేం కావాలో చెప్పు. 2 బస్తాల బియ్యం, 6 బస్తాల సామాను కావాలి బాబు. అంతే కదా, ఇప్పిస్తాను పద. చెల్లెమ్మా ఇవాళ శనివారం. అందుకేనయ్యా ఏడుకొండల వాడికి దీపారాధన ఏర్పాటు చేశాను, పూజ కానిచ్చేద్దాం. అపవిత్ర పవిత్రో సర్వావస్థాంగదోపివ యస్మరేత్ పుండరీకాక్ష సభాభ్యాంతర శుచిః ఓం కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే. స్వామికి దీపారాధన వెలిగించు, అలాగే హార్దికర్ పూర్వం కూడా వెలిగించమా. ఏడుకొండల వాళ్ళ వెంకటరమణ గోవింద తిరుమల మందిర సుందర గోవింద హరి గోవింద నానావా నడి సంద్రమున దేవా హరి సంద గోవింద తిరుమల మందిర పరిశుద్ధ 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 హరి గోవింద ఏమండి నాన్న ఇలా వచ్చావు? వెళ్తున్నానని చెప్పడానికి వచ్చాం. ఎక్కడికి? మా ఇంటికే. ఇప్పుడు నువ్వు ఉన్నది నీ ఇల్లు కదా. అట్ట అంటే పొంగిపోవడానికి నేనేమి ఎదవని కాదు. సరే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. అది ఇల్లా? జైలు రా. జైలు కమ్మగా ఇంత ఏట మాంసం తినటానికి ఇల్లేదయ్యే, ఇంత కోడి మాంసం తినటానికి ఇల్లేదయ్యే, ఎదవది ఈ సుట్టముక్క పీల్చుకోవడానికి కూడా ఇల్లేకపోయే. పొద్దత్తమానం గుయ్యమని ఆ సింహంగాడి సంగీతపు అరుపులు, ఆ బాబనమ్మ కరుపులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మేమంటే నీ పెళ్ళానికి కానీ ఆ లోళకు కానీ అస్సలు గెరతలేదురా. అదేం లేదు నాన్న, గీత చాలా మంచి పిల్ల. నీతో చనువుగా ఉండకపోవడానికి కారణం భయమే. భయమో అసహ్యమో నాకు తెలుసు, కానీ నా మానాన్న నొదిలే. ఇగో మీ అమ్మ గుండె ఆగిపోయేదాకా ఇక్కడే ఉంటానంటే ఉండని కాదు, ఎప్పుడు వస్తానంటే అప్పుడు బస్సు ఎక్కిచ్చే. అది కాదు నాన్న, ఇంకేం మాట్లాడబాకరా. అయినా నీ మీద నాకేం కోపం లేదురా. నీకు కూడా ఇక్కడ నచ్చకపోతే మన ఊరు వచ్చాయి. నువ్వేదో చిన్న తప్పు చేసావు కదా అని మన గానిగెద్దోళ్ళ వంశాన్ని నాశనం చేసుకునేంత ఎదవని కాదు. బస్సుకు టైం అయింది, వస్తా. తెల్లయ్యే నువ్వు వచ్చి వాకిట నిలచేను, నల్లాని నా స్వామి మేలుకో మేలుకో. ఆహా, ముగ్గు ముచ్చల్లా వచ్చింది పిన్ని. ఇదిగోండి పిన్ని కాఫీ. పిన్నే ఎవతే నీకు పిన్ని? మీరే గీతకి అత్తయ్య అయితే మరి నాకు పిన్నేగా. పిన్నే పిశాచమా, వరుస పెట్టి పిలవడానికి ఎంత ధైర్యమే నీకు? గీత పిలుస్తుందిగా. అది నా సొంతం, అది కిరస్తాని వాడిని పెళ్లి చేసుకుందని మీరంతా నాతో వరుస కల్పిస్తారా? నా సంగతి నీకు తెలీదు, జాగ్రత్తగా ఉండు. ఇది నన్ను వరుస పెట్టి పిలుస్తుంది. ఇది అదేనా పర్యాద దక్కదు. ఏం చేస్తావే, మరి మీది మీదకి వస్తున్నావు. అత్తయ్య నువ్వు ఉండు. అది మరి పేల కింద పేలిపోతుంది. నువ్వు మట్టెక్కడ సరే ఎగరెగర పట్టాలా? వదిలి గారు దయచేసి మీరు ఉండండి. నాకు చెప్తావే ఈవిడికి ఉళ్ళంతా నోరే. ఈవిడికి చెప్పు. ఏమిటో కూస్తున్నావు అత్తయ్య? నాకు చెప్పకు, ఆ కాట్ల కుక్కని అదుపుతాయి. పోవే గుడ్ల గూబ. నీ చిన్ని కృష్ణుడు చేసి నట్టి అల్లారి చిల్లారి పళ్ళు వింతాలు వింటీవా. నువ్వు వాడితో కలిసి నా ప్రాణాలు తీయాలా మావయ్య. నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, కేవలం నీ ఆనందం కోసమే నేను పాడుతున్నాను. సరే ఇహ నుంచి వాళ్ళ ఆనందం కోసం ప్రభు కీర్తనలు కూడా పాడతాను, సరేనా? యేసునామమే పావనము, ప్రభు యేసు కీర్తన జీవనము. చూడమ్మా ఎలా ఉందో. ఆ కొంచెం పక్క, ఈ పక్క. ఓం, కొట్టొచ్చినట్టుగా గుమ్మానికి ఎదురుగా కనబడాలి. చూడమ్మా ఈ ఇంటికి పట్టిన శని పారిపోవాలి.
భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనండి. ఒక గుమ్మానికి ఓ, మరో గుమ్మానికి యేసు, మధ్య గుమ్మానికి అల్లా ఫోటో కూడా ఉండుంటే చాలా బాగుండేది. ఆ జంక్షన్ దాకా వెళ్ళి కాస్త కొప్పు మీద తెచ్చిపెట్టు. నువ్వే మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉంది, వెళ్ళిరా బాగా కలివిడి మనిషి. తప్పదు మరి. అది కాదయ్యా, ఒళ్ళు గాలి దేదేడుస్తుంటే. ఇదిగో ఆ రెండో మాట నేను అనకూడదు, వెళ్ళండి. హౌస్ ఓనర్ అయ్యా జాకెట్లు దమ్మట్టే తెస్తాను గాని జడపిన్నులు వెళ్ళండి. పడేవు జడపిన్నులేగా జాకెట్లు తెస్తాను. నువ్వు సుత్తట్టుకో మేకలు కొట్టుకో, నువ్వు సుత్తట్టుకో మేకలు కొట్టుకో. తాగరా తాగు, మీ అమ్మిస్తే మాత్రం తాగుతావు కదరా తాగు. అయ్యో అదేంటండి, ఒళ్ళో పడకబెట్టుకున్నారు తడిపేస్తాడు. ఇలా ఇవ్వండి. అన్ని సేవలు నువ్వే చేసి ఎక్కువ ప్రేమ కొట్టేద్దావనా? అంటే బాబుకు నా మీద ప్రేమ తగ్గిద్దావనా? పిచ్చిదానా, సహజంగానే పిల్లలకి తల్లుల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? వాళ్ళకు మీ ఆడవాళ్ళు చేసే సేవలు మా మగవాళ్ళు చేయలేరు కాబట్టి. చూడు బాబు, నిన్ను ఎక్కువగా ప్రేమించినా పర్వాలేదు కానీ నన్ను మాత్రం తక్కువగా ప్రేమించకూడదు. ఎందుకో తెలుసా? పెద్ద అయిన తర్వాత వాడికి నేను సమాధానం చెప్పాలి, అందుకని నన్ను సేవలు చేయని తప్పుకో. అను దాయరా. ఇంకా ఎంతకాలం బాబు అని పిలుస్తాం? వాడికి పేరు పెట్టద్దా? వద్దు, రామ కృష్ణ వగైరా పేర్లు పెడితే హిందూ అని తెలుస్తాయి, యేసు జార్జి అని పేర్లు పెడితే క్రైస్తవుడు అని తెలుస్తాయి. అసలు బాబు అని పేరే ఉంచేస్తే ఏ మతం వాడిని అంటారు? మొట్టమొదటి మనిషి పుట్టినప్పుడు వాడు ఏ మతానికి చెందినవాడు? అవునుడే, వీడు మతం ఔద్యానికి కనువిప్పు కావాలి, రెండు మతాల సమన్వయానికి నిదర్శనం కావాలి. అయ్యో అదేంటండి, అలా పాలు పడితే పొలమాడి దగ్గొస్తుంది. అయ్యో వీడు దగ్గాడంటే మీ అత్తయ్య తలుపు కొట్టి రంగంలో దిగిపోతుంది. ఏమత్తయ్యో ఏమిటో, అంత రావడం సంతోషమే గాని రోజుకొక ప్రపంచ యుద్ధం జరిగిపోతుంది, ఇవాళ మళ్ళీ గొడవ అయింది. నువ్వు తెలివిగా సర్దితే సరిపోతుంది. ఏం సర్దడో ఏమిటో. అయ్యో అయ్యో, రెక్కలు ముక్కలు చేసుకుని ముగ్గేస్తే తుపుక్కు నమ్ముతావా? నీకేం భయంకరం వచ్చింది? మిరపకాయలు కాకిలేగా ఎందుకు అరుస్తున్నా? ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి? తిట్టడానికి ఆవిడెవరు? ఇది నీ కొడుకు ఇల్లు, నీ ఇష్టం, ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, అడగటానికి అదే వతి. అది నేను పెట్టిన ముగ్గే మహంకాళి. అయితే ఏమైంది? దయ్యం దయ్యమా? ఏదే పెడుతున్నావు, నా సంగతి నీకు తెలియదు. కరవత అగ్రహారం వెళ్ళి అడుగు, ఈ మీనాక్షమ్మ సంగతి చెప్తే పిట్టలు కూడా నీడు తాగవు తెలుసా? అబ్బో, అందుకే నీ మొగుడు కారినాడే ఊరొదిలి వెళ్ళిపోయాడు కదే. నీ మొగుడు నీ నోటికి జడిసి వ్యాపారం అక్కడ దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు. గొర్రె నింద కబలు చెప్పుకో. నోరు ముయ్యవే. ఏమిటక్కా నువ్వు? ఆగు, నువ్వు నోరు పోయి. అబ్బా మీరు ఉండండి. ఏమిటక్కా ఏమైంది? చూడరా, అమ్మకు వికారంగా ఉండి ఉమ్మింది, అది ఆవిడ బోర్డు ముగ్గు మీద పడిందంట, అందుకని భరతనాట్యం ఆడుతుంది. భరతనాట్యం? నీ మొహం మంద, నన్ను పట్టుకొని భరతనాట్యం ఆడుతుందంటావా? పుచ్చి పురుగులు పడిపోయి. ఏమిటి శాపార్థాలు పెడుతున్నావు? అబ్బా మీరు ఉండండి. ప్రదాయిదు కళ్ళు పోతాయి. ఇది ధనుర్మాసం, ఇలా ముగ్గులేస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే వచ్చి ఇంటి ముందు నిలబడతాడు. నువ్వు ఉండగా ఏ దేవుడు వస్తాడు? వస్తే నీ ధాటికి తట్టుకోలేక నరకానికి పారిపోతాడు. అక్కా ఏమండి, ఇదే మీ పాప చేస్తే ఇంత రాద్ధంత చేసేవారా? మా పాప ఇలాంటి పని ఎప్పటికీ చేయదు. పోనీ, నేనే చేశాను అనుకోండి. ఇప్పుడు శుభ్రమైనట్టేగా. నువ్వెందుకు బాబు ఆ పని చేయడం? నీకేం కర్మ పట్టిందిరా? దయచేసి మీరంతా లోపలికి వెళ్తారా? రేయ్, మీ నాన్న ముగ్గేయటం నేర్చుకుంటున్నాడు. అయ్యో చిచి, ఏమిటండి ఏమిటిది? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏమైంది? ఇంకో ప్రపంచ యుద్ధం జరిగింది. తెలివితేటలతో సర్దడం మీ వల్ల కాలేదా? డేవిడ్ పిలిచారా మేడం? నీకేదో ఉత్తరం వచ్చినట్టుంది. ఎక్కడి నుంచి? ఎవరో సుబ్బన్న శాస్త్రి గారింట్లో పెళ్ళట. ఓహో, ఇదిగో. థ్యాంక్స్. పెళ్ళి ఎవరికట మేడం? పెళ్లి కార్డు మీద చూసి తెలుసుకోలేవు? అంటే మన స్టాఫ్ కు వచ్చే లెటర్స్ అని మీరు ఎటు చదువుతారుగా, చూసి చెప్తారని. జగత్కి లాడి అన్ని కనిపెట్టేస్తాడు. గీతా, గీతా, నీకు శుభవార్త. ఏమిటండి అది? ఇక మీదట మనకన్నీ శుభాలే జరుగుతాయి. ఇదేమిటో చూడు, పెళ్లి శుభలేక నీ ఫ్రెండ్ భాగ్యలక్ష్మికి పెళ్ళోయ్. భాగ్యలక్ష్మికి పెళ్ళా? ఎస్. పెళ్లి భాగ్యలక్ష్మికి అయితే నీకెందుకండి అంత ఆనందం? అయ్యయ్యో అది కాదోయ్. ఇది చూడు,
డేవిడ్ స్కూల్ టీచర్. నా పేరు శుభ్రాకి వచ్చింది. అంటే మీ వాళ్ళంతా నన్ను గుర్తించినట్టేగా. నిజమేనండి, భాగ్యలక్ష్మి నాన్న మరీ చాదస్తుడు. ఆయన మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని శుభలకి వేయడం ఆశ్చర్యంగా ఉంది. మనల్ని తిట్టిపోసిన మీ అత్తయ్యే మీ నాన్న వెంట పెట్టుకు రాలా? కాలమే అన్నిటినీ చక్కపరుస్తుందనడానికి ఇదే నిదర్శనం. చూడు, ఈ పెళ్లికి మనం తప్పకుండా వెళ్ళాలి గీత. వాళ్ళంత మర్యాద ఇచ్చి మనం పిలిచినప్పుడు మనం కూడా ఆ మర్యాద నిలబెట్టుకోవాలి. మీరొక్కసారి ఇలా వస్తారా? అర్జెంట్ పనే, భోజనాన్ని కూర్చున్నానుగా, మధ్యలో లేస్తే బాగుండదు, తర్వాత వస్తాను. మీరు తర్వాత పంక్తిలో కూర్చోవచ్చుగా, రండి. ఇక్కడ బాగానే ఉందండి. మీరు ఈ పంక్తిలో కూర్చోవటం వల్ల బ్రాహ్మణ పెద్దలు కాస్త ఇబ్బంది పడుతున్నారు, అందువల్ల. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? మర్చిపో, టేక్ ఇట్ ఈజీ. వాళ్ళు అలా ప్రవర్తించారని మనం బాధపడడంలో అర్థం లేదు. మనమే తొందరపడి వెళ్ళామేమో అని అనిపిస్తుంది. ఇలా చూడు, నీ చేతి 5 వేళ్ళు ఒకేలా ఉన్నాయా? లేవే. అలాగే మనుషులంతా ఒకేలా ఉండాలనుకోవడం, ఒకేలా ప్రవర్తించాలనుకోవడం అత్యాశ అవుతుంది కదూ. మన పెళ్లిని సమాజం ఆమోదించాలని, మనల్ని వాళ్ళు గుర్తించాలని మనకెక్కడో ఆరాటం ఉంది. అందుకే మనం ఆ పెళ్లికి వెళ్ళాం. చూడు, అసలు ఒకళ్ళు మనల్ని గుర్తించడం ఏమిటి? ఈ లోకమంతా కాదన్న, మనిద్దరం ఒకటైతే చాలనుకున్నాం. వాళ్ళకంటే ధైర్యంగా వెలుగులోకి ప్రయాణిస్తున్నాం. గర్వంగా ఒకళ్ళ అభిమతాన్ని మరొకడు గౌరవించుకుంటున్నాం. ఆనందంగా ఆప్యాయతలను పంచుకుంటున్నాం. నన్ను నువ్వు, నిన్ను నేను అర్థం చేసుకున్నంత వరకు ఎవరో ఏదో అన్నారని బాధపడేంత మూర్ఖుణ్ణి కాదు. ఏటోనే, నా మాట వినకుండా వంట మొదలెట్టావు. ఏం గొడవలు వస్తాయో ఏమిటో. వస్తే రాని, చేపల పులుసు లేకపోతే నాకన్నా సహించదని నీకు తెలుసుగా. ఇంతకాలం తమ్ముడు మొహం చూసి ఓపిక పట్టాను, ఇక నా వల్ల కాదు. ఆ పాపనమ్మ నోటికి భయపడి మనం నోరు కుట్టుకోవాలా?
అసలు సేమ్ పంది మాసం తెప్పించాల్సిందే అక్క, తిని ఎన్ని రోజులైందో. అయ్యో అయ్యో అయ్యో, ఏమిటమ్మా ఇది? కొరమీను తెలియటల్లా, నోరుడుతుంటే పచ్చ చేపే తిను, నేనేమనుకోనులే. అవ్వా, ఈ ఇంటి ఛాయకైనా నీచు రాకూడదని అయ్యగారు ఖచ్చితంగా చెప్పారు. ఈ చండాలం అంతా చూస్తే నన్ను చంపి ఉప్పు పోదనేస్తారు. తీయవమ్మా. ఏ కుప్పయ్య, ఎవటా పొగరు? ఇదేమైనా నీ బాబులు అనుకున్నావా? ఏ గీ అని కుక్కను తరవేట తరుముతున్నావు? తరవటమే కాదు, కుక్కను కొట్టిన కర్రతో కొడతావు. నిత్య అగ్నిహోత్రున్న ఇంట్లో నీచు మాంసాలు వండుతావా? తీసి పెంటలో పారే. తీయవమ్మా. ఎందుకు తీయాలి? దానిలో ఆకులు అలవులు తినే జాతి కాదు మాది. సాక్షాత్తు ఆ మత్స్యావతారాన్ని కోసి వండు తింటూ పైగా గొప్ప పని చేసినట్టు ఆరుస్తావే, తీసి పారే. నీకు మత్స్యావతారం అయితే దండం పెట్టుకో, అంతేగాని మమ్మల్ని తినద్దనటానికి నువ్వెవరు? దాంట్లో ఉండే రుచి నీకేం తెలుసు? అబ్బా, నీ చిత్రమే గొప్ప అయితే కుక్కలు నక్కలు కూడా తింటాయి. ఏమిటే కూసావు? ఇంకా ఎక్కువ వాగావంటే గూ పేలిపోతుంది. ఈ మీనాక్షమ్మ పేరు చెప్తే కరవతి అగ్రహారం గడగలు నాడిపోతుంది. నా పేరు చెప్తే ఆంధ్రదేశం అట్టుడికి పోతుంది. అట్టుడకడం కాదు, చేపల పులుసు వాసనకి ముక్కు మూసుకుంటుంది. శ్రీహరి, తీసి మారుస్తా లేదా? యేసు ప్రభువా, నేను దిగినే ఏం చేస్తావు? ఏం చేస్తారా? ఎంత పొగరే నీకు! మొక్కలు కూడా గాలి పీలుస్తాయని మన దేశపు శాస్త్రజ్ఞుడు జగదీష్ చంద్రబోస్ నిరూపించారు. మీకోసం ఇంటి నుంచి ఎవరో వచ్చారు. ఏం చెప్పమంటారు? మా ఇంట్లోనే మేము పరాయి వాళ్ళు అయిపోయాం. ఊరుకోమ్మా, ఊరుకో, అన్ని చక్కబడతాయి. ఆడవాళ్ళ కన్నీలు నేను చూడలేనమ్మా, అది నా వీక్నెస్. ఊరుకోమ్మా. గీతా టీచర్ అలా బిహేవ్ చేస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆశ్చర్యమే కదమ్మా, ఏం చేస్తాం? అదిగో మాస్టర్ గారు వస్తున్నారు. ఏమిటక్క, ఇంట్లో అందరూ కులాసాగానే ఉన్నారుగా. గతి లేక నీ పంచిన చేరినట్లు ఇందిరా మా బతుకు. ఏదో అమ్మ ఆశపడింది కదా అని చేపల పులుసు చేయబోతే. ఇప్పుడు నాకు క్లాస్ ఉంది, అన్ని విషయాలు ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు వచ్చేంత వరకు మేము అక్కడ ఉండలేవురా. మాస్టరు, ఎందుకైనా మంచిది, ఒకసారి ఇంటికి వెళ్ళండి. వీణ్ణి మేమెంత ఇదిగా పెంచామో తెలుసా మాస్టరు? సంవత్సరం తర్వాత వీణ్ణి చూడటానికి మేమెంతో ప్రేమగా వస్తే వీడి పెళ్ళం దాని అత్త మమ్మల్ని చావు దెబ్బలు కొట్టారు. సరే పద. కొప్పు పట్టుకొని బాడి కేసు కొట్టింది అమ్మొసలిది. నా ప్రాణమే పోయింది అనుకున్నాను రా కొడక. మనం ఏం చెప్పినా లాభమేముంది? వాడు నమ్మొద్దు. నువ్వే పిల్లని చేసుకుంటే ఆ పిల్లే మా కోళ్ళు అనుకున్నావు. అంత మాత్రాన కట్టుకున్న దానికోసం కన్న వాళ్ళ కడుపు కట్టుకోమంటావురా? అది కాదమ్మా. ఏది కదరా, నువ్వు బాపనుడు కావచ్చు, కానీ మేం కాలేంగా. మమ్మల్ని మాంసం తినొద్దంటావా? మిమ్మల్ని తినొద్దని ఎవరంటారక్క? నాకు చెప్తే నేను బజార్ నుంచి తీసుకొచ్చేవాడిగా. అందుకోసం ఇల్లు స్కూలు మొత్తం చేపల బజార్ చేయాలా? ఏమిటి గీత ఈ గొడవలు? ఇంట్లో ఉండి అన్ని నువ్వు సర్దుబాటు చేయాల్సింది పోయి స్కూల్కి తరిమేస్తావా? నేను అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పుకోవాలా వద్దా? నేను ఆపిన వదిన గారు వినకుండా స్కూల్కి పరిగెత్తారు, నన్నేం చెప్పమంటారు? మా అక్క సంగతి నేను చూసుకుంటా, మీ అత్త సంగతి నువ్వు చూసుకో. ఆవిడ కాస్త మర్యాదగా ప్రవర్తించమని చెప్పు. అత్తేని రెచ్చగొట్టడానికి వాళ్ళు వంట పెట్టారు, తప్పు ఇద్దరిది ఉందండి. వంట చేసుకున్నా వాళ్లే తింటారు, కానీ మిమ్మల్ని తినమని మీ నోట్లో కుక్కలేదుగా. మా అత్తయ్య సింహం మావయ్య ఉండగా చేపలు వండితే వాళ్ళు ఇబ్బంది పడరా? మీ ఇబ్బందులు నాకు తెలుసు కనుక మూడు పొట్ల నీచు తినేవాడిని నీకోసం పూర్తిగా మానేశాను. కానీ మా వాళ్ళు మానేమంటే ఎలా? వాళ్ళ ఇష్టం వాళ్ళది. వాళ్ళ ఇష్టం జరపాలని వాళ్ళు రాగానే నాన్ వెజిటేరియన్ చేయమని చెప్పిందే నేను. కానీ మా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వండితే వీళ్ళకి మాత్రం నేను ఎలా నచ్చ చెప్పగలను? నువ్వెవరికి నచ్చ చెప్పదు, ఇదంతా నా బ్యాడ్ లక్. అసలు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే ఈ బాధలను నేను ఊహించుండాల్సింది. ఏం రాశావు చదివే? విరోని అత్తగారికి దండాలు. మీ దయ వల్ల, యేసు దయ వల్ల ఇక్కడ అంతా బాగున్నాం. మీరు ఒకసారి ఇక్కడికి అర్జెంటుగా రావాలి. ఇక్కడ ఒక దెయ్యం మమ్మల్ని. ఆగవే, అసలే మీ అత్తగారు నువ్వంటే పడదు. ఇంట్లోంచి తరివేశావని పీకల వరకు కోపంగా ఉంది. ఆవిడ వస్తే నీ పీక కొరికేస్తుందే. కొరికితే కొరకండి, నా పీకతో పాటు ఆ మీనాక్షమ్మ పీక కూడా కటుక్కున కొరికించేస్తా. కాపురాలు కూలదోయటంలో, మనుషుల్ని విడదీయటంలో మా అత్తగారికి మా అత్తగారే సాటి. ఆవిడ తప్పకుండా రావాల్సిందే. సుసి, రాసింది చాలు, అర్జెంటుగా పోస్ట్ చేయి. అడ్రస్ రాసుకో. వెరోని రానా? లేకపోతే ఏటన్నాడా నిన్ను?
నీ మొహానికి చాలేరా చూడు, తాగి తంద్రాలు ఆడకుండా ఈ డబ్బులు తీసుకెళ్లి పెళ్ళ చేతిలో పెట్టు. పొద్దునే బలే వారం దొరికిందా ఎవరి మొహం చూసినా? రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటే నన్ను చూసి నవ్వు మొహం పెట్టావు? మీరంటే నాకు ఎప్పుడు గౌరవమే అత్తయ్య. అందుకేనా నా కొడుకు నా నుంచి వేరు చేసి దూరంగా లాక్కుపోయావు? వచ్చింది ఎవరు? ఏప్రిల్ గారా? రండి రండి, బాగున్నారా? రండి కూర్చో. బాగున్నారా అత్తయ్య? మీకోసమే ఎదురు చూస్తున్నాం. మీ మొహాలు చూస్తుంటేనే తెలుస్తోంది దిక్కుమొక్కు లేని వల్ల పడున్నారని. ఆ మీనాక్షి అవుతా మిమ్మల్ని బాగా చావు దెబ్బలే కొడుతున్నట్టుంది. అవునత్తయ్య, అందుకే మిమ్మల్ని పిలిపించాం. కాపురాలు కూలిదూడుల డిగ్రీ పుచ్చుకున్న దానివి నీ వల్లే కాలేకపోయిందా? నా వల్ల కాకే మిమ్మల్ని పిలిపించాను. మీరు డాక్టరేట్ కదా? ఏమే కుర్రమ్మండా, వేళాకోళంగా ఉందా? కోపడకండి, మా సమస్యని మీరే పరిష్కరించాలి. పరిష్కరిస్తాను. ఆవిడే మీనాక్షమ్మ అంటే. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. మీ పేరేనా మీనాక్షి అంటే? అలా వేలా పాలా లేకుండా సుప్రభాతం పాడితే మీ వెంకటేశుడికే కాదు నాకు చిరాకు ఉంటది. ఆపే. ఎవతివే నువ్వు? ఏటలా చూస్తున్నారు? ఆవిడ ముఖం మీద ఉన్న కోతలు ఆడుతున్నాయా? పదండి. గీతా, ఎవరో మాయల మారి దిగిందే. ఎవరత్తయ్యా? ఎవరో నీ ముగ్గురు మనుషులా ఉంది, చూస్తేనే భయమేస్తుంది. ఇక లాభం లేదు, వాళ్ళ జనాభా పెరిగిపోతుంది. మీ నాన్నకు ఉత్తరం రాసి మన అగ్రహారం మందనంతా లాక్కు రమ్మంటాను. ఎందుకత్తయ్యా రాద్ధాంతం? నీ మొహం మనకెంత బలంగా ఉందో వాళ్ళకు తెలియద్దా? ఇప్పుడే ఉత్తరం రాయిస్తా. ఒరే సింహం, సింహం. కుప్పయ్య, ఇంకా చుట్టాలు వచ్చారట, బియ్యం కాస్త ఎక్కువ పడే. వేశాను, ఆటో దిగుతున్నప్పుడే మనిషిని చూశాను, కొంచెడు ఎక్కువ కొల్చాను. ఇంతేనా నీ ఉత్తరం చూసి ఆ మీనాక్షి ఇంకా ఏ సూర్యకాంతమో ఛాయాదేవో అనుకున్నాను. ఈ మాత్రం దానికి నే రావాల్సిన పని లేదు. వాళ్ళకేం తీసుకోదు ఈ మీనాక్షి. నోరెట్టుకు పడిపోతే పనులు జరిగిపోతాయా? పోనీ మనందరం కలిసి ఆ ముసల్దాన్ని తరుం కొడితే. పోసి బొడ్డోడని గుంటవి, నువ్వు నాకు సలహా చెప్పడమే. అలాగ ఆవిడ తరిమి కొడితే మీ అన్నయ్య వదనే కలిసి మిమ్మల్ని అందరినీ ఇంట్లోంచి తరిమి కొడతారు. తొందర పడకూడదు, నేర్చుకో. ఏం చేస్తారేమో, అంతా మీ చేతుల్లోనే ఉంది. పొగడతలు నా గిట్టవు. ప్రభు మీద భారం వేసి పని ప్రారంభిద్దాం. బిడ్డ జ్ఞానస్నానం అయిందా? ఆ మాట ఎత్తితే ముందే తరిమి కొడతారు మనందరినీ. మతం మీద మొగుడు పెళ్ళాలు ఇద్దరికి నమ్మకం లేదు. నమ్మకం కలిగించాలి. దేవిడి మెడలు వంచి బిడ్డకి జ్ఞానస్నానం చేయించి పేరు పెట్టేస్తే మనమందరం ఒకటైపోతాం. ఆ మీనాక్షి పారిపోతుంది. ఈ కుర్రదికాయ ఖాళీగానే ఉందిగా, దీన్ని వెళ్ళి మీ నాన్నని పిలుచుకురమ్మను. దేవిడికి నేను చెప్పాల్సింది నేను చెప్తాను, మీ నాన్న చెప్పాల్సింది మీ నాన్న చెప్తాడు. ఆహా, మీకింత పేరెందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమైంది అత్తయ్య. మీ అనుభవం మీదే. రోజు చర్చికి వెళ్ళి ప్రభు ప్రార్థనలు చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అందుకని నేను రోజు చర్చికి వెళ్తుంటాను. అక్కనో సుసి మేరనో సాయం తెచ్చుకోవాల్సిందండి. ప్రభు దగ్గరికి వెళ్ళటానికి తోడెందుకు? ఎప్పటికైనా ఒంటికి అక్కడికి వెళ్లాల్సిందేగా. నేను ఇలా వెళ్ళానండి, వస్తాను. వెళుదుగల్లే, ఇలారా. నీ పెళ్లికి ఎటు మాకు విందు పెట్టలేదు. బిడ్డకి బాప్టిజం బ్రహ్మాండంగా జరిపించు. ఫాదర్స్ అందరూ వస్తారు, బిడ్డను ఆశీర్వదిస్తారు. బాప్టిజం? అవునరా. ఏ, హిందువుల పిల్లని కట్టుకోగానే మన ఆచారాలు మర్చిపోయి వాళ్ళ ఆచారాలు పట్టుకున్నావా? అది కాదండి, మేము ఏ ఆచారాలు పాటించదలుచుకోలేదు. మా బిడ్డని ఏ మతం అంటకుండా పెంచదలుచుకున్నాం. అమాయకుడా, నువ్వు క్రిస్టియన్ అయిన తర్వాత నీకు పుట్టిన బిడ్డ క్రిస్టియన్ కాకుండా పోతాడా? మూర్ఖంగా ఆలోచించి వాణ్ణి ప్రభు పాదాలకు దూరం చేయక వెంటనే బాప్టిజానికి ఏర్పాటు చేయించు. గీతకు అవే ఇష్టం లేదండి. మధ్యలో నీ పెళ్ళాం పెత్తనమేంట్రా? దాని మాట నువ్వు పెళ్లికి పరిగెత్తావు. అక్కడ పెళ్లిలో దాని బంధువులంతా నిన్ను అవమానించారా లేదా? బాపన పిల్లలు కట్టుకున్నంత మాత్రాన్న నువ్వు బేమడం అని ఒప్పుకున్నారా? అది కాదండి. ఏది కాదు, నీ పిచ్చి గాని ఎప్పుడైతే గీత గీత డేవిడ్ అయిందో అప్పుడే నీ బిడ్డ క్రిస్టియన్ అయ్యాడు. ఇక బాప్టిజం లాంఛనం మాత్రమే. పెద్దదాన్ని, నా మాట విను. ఆ మతానికి ఈ మతానికి కాకుండా మధ్యలో గబ్బిలాల్లాగా నువ్వు నీ పెళ్ళం బతికేయచ్చు, కానీ రేపొద్దున నీ బిడ్డ వాణ్ణి బజారు పాలు చేసినందుకు మిమ్మల్ని క్షమించడు.
బంగారం లాంటి వాడి జీవితాన్ని పాడు చేసే హక్కు మీకు లేదు. బాగా ఆలోచించు. ఈ మాట చెప్పడానికి ఎంత దూరం వచ్చావు? అవునరా, నువ్వు నన్ను కాదనుకున్నా నీ బిడ్డ నేను కాదనుకోలేకపోతున్నాను. అందుకే ఆడి జ్ఞానసానానికి అన్ని ఏర్పాట్లు చేయించేశాను. మీరు తొందరపడి అట్లాంటి ఏర్పాట్లు ఏం చేయొద్దు. నేను గీత మనసు నొప్పించే పనేది చేయలేను. పప్పు అన్నం ఆరదాని పెత్తనం ప్రకారం జరిపించబోయా, మిగిలియన్నీ ఆరదాని పెత్తనం ప్రకారం జరిపితే మట్టి కొట్టుకుపోతావు. నీ మీద కోపంతో చెప్పట్లేదురా, నీ బిడ్డ మీద నీకెంత ప్రేమ ఉంటుందో మరి నా బిడ్డ మీద కూడా నాకు అంతే ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేమతోనే చెప్తున్నాను రా నా మాట నీకు. అసలు ఎక్కడైనా జరిగేది మగ పెత్తనమేరా? నీ పెళ్ళాం జాతిలో కూడా పెళ్లి కాగానే ఆడదాని ఇంటి పేరు మారిపోయి మగవాడి ఇంటి పేరు దానికి వస్తుంది. ఇది నిజమే కదా? ఇక పుట్టిన బిడ్డల సంగతి అంటావు, సరే సరే. మన జాతిలో కూడా బిడ్డడి పేరు పక్కన తండ్రి పేరు వస్తుంది, అంటే తండ్రి పేరు మీదే బిడ్డడు సెలామణి అవుతున్నాడు అనమాట. ఇది ఆచారం. అందుకే నీ బిడ్డకి జ్ఞానసానం చేయించమంటున్నాను. ఈ ఆచారాలు నమ్మకాలు మేము పాటించనన్న. ఉడుకు రక్తం కదా, ఇప్పుడు అట్టాగే అంటావు. కానీ రేపు నీ బిడ్డకి పెళ్లి చేయాల, అది ఆలోచించు. జాతి మతం లేనివని చేసుకోవడానికి లోకం ఒప్పుకోదు. అంతెందుకు? నీ బిడ్డను చదివించాలనుకుంటావే గాని పందులుగా ఇచ్చారనుకోవు కదా. మరి ఆ బిడ్డను బొల్లో వేసేటప్పుడు ఏ మతం అంటే ఏం రాస్తా? పొంతులు ఇవి కదా, నువ్వే చెప్పు. అది తప్పు పేసినైతే ప్రభుత్వం ఆ ప్రశ్న అడుగుద్దా? నేను అన్నానని కాదు, బాగా ఆలోచించు. తండ్రి లేని బిడ్డైనా ఉన్నాడేమో గాని మతం లేని మనిషి లేడురా. ఉన్నాడు మనలేడు. అందుకే నీ పట్టుదలకి నీ బిడ్డడు భవిష్యత్తు బలిచేయి. ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? రెండు రోజులుగా మీరు సరిగ్గా భోజనం చేయడం లేదు, నిద్రపోవడం లేదు. మన బాబు గురించి ఆలోచిస్తున్నాను. వాడికో పేరు పెట్టాలిగా. ఏమతో అంటకుండా మన బాబుకి బాబు అని పేరు పెడదామని మీరే అన్నారుగా. నిజమే నిజమే, కానీ దానివల్ల ఎన్నో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి కదా. మనం ఆదర్శంగా బ్రతకాలనుకోవడం తప్పులేదు, కానీ మన ఆదర్శం మన బాబు భవిష్యత్తుకు ముప్పు కాకూడదు. అందుకే తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఈ ఆలోచనలన్నీ మీవేనా లేక మరెవరైనా నూరిపోసారా? ఎవరు నూరిపోస్తారు? కొద్ది రోజులుగా నేనే ఆలోచిస్తున్నాను. కానీ కానీ నా పరిస్థితి ఏమిటో ఆలోచించారా? అయిన వాళ్ళని కాదనుకుని మీ దగ్గరికి వచ్చాను. మీకు నేను నాకు మీరు అనుకున్నాం. బాబు పుడితే ఎంత ఆదర్శంగా పెంచాలో కూడా ఊహించుకున్నాం. అవన్నీ మర్చిపోయారా? లేదు, కానీ అనుకోవడం వేరు, ఆచరణ వేరు. మనం ఊహించినట్టు సమాజంలో మార్పు రావడం లేదు గీత. రేపు మన బాబుకి ఎదురయ్యే అవమానాలు తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకండి ఇన్ని మాటలు? బాబుకి బ్యాక్టీసీ విప్పిస్తారని ఒక్క మాట చెప్పండి సరిపోతుంది. ఇవాళకి నన్ను వదిలేశారేటండి? రాత్రి కచేరీ ఏదైనా దొరికింది బాబు, పాపం ఎవడు బలైపోతాడో. లేదు కుప్పయ్యా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఏ దుర్ముహూర్తాన ఈ ఇంట్లో అడుగు పెట్టాను, అన్ని అనర్థాలే. వెళ్ళవలసిన వాళ్ళు శనిగ్రహాల్లో ఇల్లు పట్టుకుని వదలడం లేదు, మీరెందుకు వెళ్తారు బాబు? ఇంత పిల్లప్పటి నుంచి దాన్ని నేను పెంచానయ్యా, దాని కన్నీళ్లు నేను చూడలేను. దూరంగా ఉంటే
ఎక్కడో అక్కడ అది ఆనందంగా ఉందని భ్రమతో బ్రతుకుతాను. నువ్వు వెళ్ళిపోతే కన్నీళ్ళు ఆవిరైపోతాయా? సమస్యలు మాయమైపోతాయా మావయ్య? అమ్మా, చిన్నప్పుడే అమ్మ నాతో చెప్పకుండా వెళ్ళిపోయింది. అమ్మ నీలో చూసుకుంటుంటే నువ్వు కూడా చెప్పకుండా వెళ్ళిపోతావు మావయ్య. దయచేయండి, జరిపించి పవిత్రంగా నామకరణం చేయించాలని చెప్పా. పాపానికి మీరే పరిహారం చేయాలి. గుడ్ మార్నింగ్ ఫాదర్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. రండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి స్వాహ గణపత్యేదం నమః నమస్తే రుద్రమణ్యమూర్తి. అప్పుడే సావుకే మన వంశోద్ధారకుడికి మా బాబు శామ్యూల్ బైడెన్ అని పేరెట్టుకున్నాక సావు. జరగవలసిన తతంగమంతా చర్చిలో జరిపించదము. మీరందరూ బిడ్డని తీసుకొని చర్చికి రండి. నాన్నా, తమ్ముడు రాకుండానే వీళ్ళు కార్యక్రమం జరిపిస్తారేమో. నువ్వేం భయపడకు, బడి కబురెట్టాం కదా, ఈ బాటికి వస్తుంటాడు. బయట కాపలా కదా, రండి. అమ్మా, ఆలస్యం అయిపోతుంది. తల్లి తండ్రి బిడ్డ వచ్చి పేట మీద కూర్చోవాలి. తండ్రి స్కూల్ నుంచి రావడం ఆలస్యం అవుతుంది. ముందు తల్లితో కార్యక్రమం కానివ్వండి. ఎలా పాపని? ఇది చాలా అన్యాయం అది. అబ్బాయి వచ్చే వరకు ఆగుదాం. నోరు మీరా, చెప్పించేయి. అమ్మా అమ్మా, గీతమ్మ గారు కనిపించట్లేదమ్మా. ఏంటి అమ్మాయి కనిపించటం లేదా? మరి బిడ్డ? బిడ్డ కనిపించటం లేదు. అలా చూస్తూ నిలబడతాయా? వెళ్ళి వెతుకో. గీతమ్మ గారు పసిబిడ్డ కనిపించట్లేదు. ఎక్కడ్రా నా మనోడు శామ్యూల్ పేడిన్ గారు? ఎక్కడ్రా, ఏడ్చేశారా? ఒరే కొంప మునిగిందిరా, కొంప మునిగిందిరా. ఏమిటక్క, ఏమైంది, ఏమిటి హడావుడి? నాన్న ఈరోజు బాబుకి జ్ఞాన స్నానం చేయించాలని నిర్ణయించారు కదా. ఏమిటి, నన్ను అడగకుండానే? నీకు చెప్పాల్సినంత చెప్పిన తర్వాతే ఈ ఏర్పాట్లన్నీ చేశావయ్యా. పోనీ, నిన్నడిగే నీ పెళ్ళ మీ బారసాల ఏర్పాట్లు చేసిందా? లోపలికి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. చూసావా నాయన, మీ వాళ్ళు చేసిన నిర్వాకం. మీరు చేస్తున్న నిర్వాహం కూడా చూస్తూనే ఉన్నాను. ఇందులో మేం చేసిన తప్పే ఉంది? నిక్షేపంలా బారసాల జరిపించాలని తతంగం అంతా ఏర్పాటు చేశాం. ఇదిగో మీ వాళ్ళు చేసిన పెటకం చూసి అమ్మాయి కాస్త బెదిరిపోయి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా, ఎక్కడికి? అదే తెలియడం లేదు. Thank you.
ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ ఇంతమంది పెద్ద మనుషులు కాదు, కనీసం నాతో కూడా చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేయాల్సిన అవసరం వచ్చింది. అవును, పెద్ద మనుషులే, నామకరణం పేరుతో మిమ్మల్ని నన్ను చెరో పక్కకు లాగే ప్రయత్నం చేస్తుంటే, అయిన వాళ్ళనే పేరుతో వీళ్ళంతా మన బ్రతుకులో పచ్చదనాన్ని మార్చి మసి చేస్తుంటే చూసి తట్టుకోలేక నేనే నిర్ణయం తీసుకున్నాను. అంటే మా కొడుకు సంసారాన్ని నాశనం చేయడానికే మేమంతా వచ్చామంటావు? కన్నవాణి, మాకంటే నువ్వు మంచి కోరేదానవా? ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఈవిడ గారు వాడి మంచి కోరే బతుకు బజారు గీర్చిందట. నా మనవడుకు ఒక పేరు మతం అడ్రస్ లేకుండా ఉండటమే మంచిదని నీ ఉద్దేశం? అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? మంచిగా బ్రతకడానికి ఒక మతం, మనిషిగా గుర్తించడానికి ఒక పేరు కావాలి. అంతేగాని మనుషుల్ని వేరు చేయడానికి ఒక మతం, కులాన్ని గుర్తించడానికి ఒక పేరు అక్కర్లేదండి. అలాంటి నమ్మకాలు ఉన్నప్పుడు చెప్పు చాచుగా. నీ భార్యకి నువ్వు బిడ్డతో లేచిపోతే ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నా మాకెంత తలంపులు ఆలోచించావా? ఏర్పాట్లు ఎవరిని అడిగి చేశారు? ఎందుకోసం చేశారు? అందుకని ఇలా చేస్తావా? మరో మార్గం తోచలేదండి. ఒక పక్క సంగమేశ్వర శాస్త్రం చేయాలని మా అత్తయ్య, మరో పక్క శామ్యుల్ పైడనం చేయాలని మీ నాన్న, చేయవలసినవన్నీ చేసేశారు. అందుకే నేను బాబు, నువ్వు చెప్పిన ఆదర్శాన్ని అర్థం చేసుకోలేని అవివేకులం, ఆచరణలో చివరి వరకు నిలదొక్కుకోలేక ఊగిసలాడుతున్న అసమర్థులం. మా పాదాలు మళ్ళీ మతమౌఢ్యమని ఊపిలో కూరుకుపోకుండా మమ్మల్ని ఆశీర్వదించు. నేను చేసింది అభ్యుదయం, వేసింది ముందడుగు అయితే ఈ పసివాణ్ణి నా ప్రయత్నానికి ప్రతీకలు చేయి. నీ సమక్షంలో నా బాబుకి నామకరణం చేస్తున్నాను. బాబు పేరు క్రాంతి. నువ్విక ఇక్కడ చేయవలసిన పనేమీ లేదనుకుంటా? నోరు మూసుకొని లోపలికి తగలడు. పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చిందని చాలా మంచి పని చేశావమ్మా. సమయానికి తగు మాటలాడి. ఎందుకు చేశావు గీత ఈ పని? నా మీద నమ్మకం పోయిందా? నమ్మకం లేకదరా, నువ్వంటే లెక్కలేక. కన్న కొడుక్కి పేరు పెట్టుకునే విషయంలో కూడా స్వతంత్రం లేని బతుకైపోయింది నీది. ఇదే కనుక నీ అమ్మ చేసి ఉంటేనా నరికి పోగులు పెట్టేవాడిని. అక్కడ సోత్తా నిలబడతానంటే ఆడికి సిగ్గు లేకపోయినా మనకు చిక్కుంది. పొలం పదండి నాన్న. అమ్మా, అక్క, నా మాట వినండి నాన్న. అమ్మా, ఏమిటమ్మా ఇది? రాకరాక వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతారా? ఎళ్ళకి ఏం చేయమంటావరా? నీ పెళ్ళం చేత నాన్న మాటలు అనిపించుకున్నా, ఉమ్మించుకున్నావు, తిట్టించుకున్నావు, ఇప్పుడు మెడ పెట్టుకుని గెంటించుకోమంటావా? అక్క, నువ్వైనా చెప్పక్క. జరిగిన అవమానం చాలరా. నీ పెళ్ళ ముందు, దాని బంధువుల ముందు నీకే గడ్డి పెరక విలువ లేనప్పుడు ఇంక మాకే ఉంటుంది? పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోవచ్చు, కానీ దాని చెప్పు కింద తేలైపోనక్కర్లేదురా డేవిడ్. ఇప్పుడు చెప్పి ప్రయోజనం ఉంది అత్తయ్యా. పెళ్ళాన్ని ఎదిరించడానికి ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి. వాడికా శక్తి ఎక్కడుంది? ఇప్పుడు వాడి పిల్లక దాని చేతిలో ఉంది, అందుకే అది దాని ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటుంది. పదండి. కన్నవాళ్ళని పెట్టే బేడతో బిచ్చగాళ్ళగా బయటికి పంపిస్తున్నాం, ఇది ప్రభు మెచ్చడ్రా? పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోవచ్చు, కానీ దాని చెప్పు కింద తేలైపోనక్కర్లేదురా డేవిడ్. అలా ఏడుస్తూ గుచ్చుతే పనులు జరుగుతాయా? ఇప్పుడు అతను వస్తాడు, ధైర్యంగా ఉండాలి. గీత, మా వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? వెళ్ళారా బాబు, ఇల్లంతా బందలతోటి చేసి పెట్టారు, ఇప్పటికి పీడ విరగడైంది. గీత, వీళ్ళెవరూ నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమను. వెళ్తానన్న వాళ్ళని ఉండమంటున్నారు, ఉన్న వాళ్ళని వెళ్ళమంటున్నారు, మంచిది, నేను నలిగిపోతున్నాను. అతను అన్నంత మాత్రాన మూటాములా సర్దుకుంటామంటే బాబుకు నువ్వు పెట్టిన పిచ్చి పిచ్చి పేర్లు ఏం మనికి రావు. తిరుపతికి తీసుకెళ్లి కొండ మీద గుండు చేయించి బారసాల జరిపించి సంగమేశ్వర శాస్త్రి అని వాళ్ళ తాత పేరు పెడతావు. నాకు ఎవరి అభిప్రాయాలు వినవలసిన అవసరం లేదు. నా బిడ్డ మీద నాకు సర్వాధికారాలు ఉన్నాయి. ఎవరేమనుకున్నా సరే బాబుకి బాప్టిజం చేయిస్తాను, నాకు నచ్చిన విధంగా పెంచుతాను. నేను వాడి కన్న తల్లినండి, నాకు కొన్ని హక్కులున్నాయి. నా బిడ్డ ఎలా పెరగాలని నేను కూడా నిర్ణయించాలి. ఇక ఈ వాదనలు అనవసరం, ఈ విషయంలో నా నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. అది ఎలా సాధ్యం? నువ్వు మాట్లాడవే. దయచేసి మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. జోక్యం చేసుకోవాల్సిన అవసరం నాకుంది, దాని తల్లి లేకపోయినా తల్లి స్థానంలో నేనున్నా. గీత, దయచేసి వీళ్ళందరినీ బయటకు వెళ్ళమను. అలా మేము వెళ్ళాం, వెళ్ళడం అంటూ జరిగితే బిడ్డతో సహా వెళ్తాం. పళ్ళు రాలకూడదా?
వాడు నా బిడ్డ నైస్ గీత నా సహనానికి కూడా ఒక హద్దు ఉంది నేను మా ఊరు వెళ్తున్నా నీకు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నేను నీకు కావాలనుకున్నా 24 గంటల లోపల బాబుతో సహాను అక్కడ ఉండాలి జరగవలసినన్ని అక్కడే జరుగుతాయి ఎంత బెదిరిస్తున్నావు నువ్వు కాళ్ళ వేళా పడితే అది బుద్ధితో పోయి నిన్ను కట్టుకుంది కానీ ఆ ఏబ్రాస్ కొంపకి దేవరించాల్సిన కర్మ దానికి ఏం మట్ల నువ్వు ఊరుకోలే మన బిడ్డను మనం ఇష్టం వచ్చినట్లు పెంచుతాం ఎవరైనా సరే నేను చూస్తాను ఇప్పుడురా మన గానిజద్దోళ్ళ వంశం పరువు నిలబెట్టావు ఆడది నీ దారికి రావాలా లేకపోతే నువ్వు రప్పించాలా అది గొప్పతనం ఒరే దాయదు నువ్వు వచ్చావు నా గుండె నొప్పి తగ్గిందిరా ఇప్పుడు నా ప్రాణం నేసొచ్చిందిరా కొడక నేను అప్పుడే చెప్పాను కదమ్మా ఎంతైనా తమ్ముడు మనకు జరిగిన అవమానాన్ని సహించడని అవునన్నయ్య అది కాదక్క గీత అమాయకురాలు నన్నే నమ్ముకుని వాళ్ళందరినీ వదులుకుని వచ్చేసింది ఇప్పుడు నేను కూడా అక్కడ లేకపోతే వాళ్ళు దానికి మనశ్శాంతి కూడా ఉండనివ్వరు నేను వెళ్తాను అలాగని నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళావంటే ఇక జన్మలో నీ మాట వినదురా కొద్ది రోజులు దాన్ని విడిచిపెట్టి నువ్వు ఇక్కడ ఉంటేనే నువ్వు లేని జీవితం విలువేమిటో దానికి తెలిసి వస్తుంది అది కాదండి గీత బాధపడుతుంది నేను వెళ్తాను పెచ్చనాయన ఆర్దన్ మనసు నీకు తెలియదురా రెండు మూడు రోజులు నువ్వు ఇక్కడ ఉంటే బిడ్డను ఎట్టుకుని అదే పరిగెత్తుకొస్తాదిరా నీ పెళ్ళాం మీద మాకేం పగలేదురా అది పూర్తిగా మన పక్కకు వచ్చేసి మీరు ఇద్దరూ శిలకా గోరింకల్లాగా సంసారం చేసుకోవాలని మేమందరం కోరుకునేది ఇంకేమీ ఆలోచించొద్దు రేపే ఫాదర్తో మాట్లాడి జ్ఞానస్నానానికి ఏర్పాట్లు చేయించండి తరువాత అన్ని విషయాలు ప్రభువే చూసుకుంటాడు కాదండి నువ్వు ఇంకేం మాట్లాడకు అక్కడ పప్పన్న తిని తిని నీ నోరు చెడిపోయి ఉంటుంది నేను బ్రహ్మాండంగా చేపల పులుసు వండాను రారా కడుపు నిండా తిందు గాని పదరా పదరా అది కాదే రెండే రెండు కులాలు అవి మగవాళ్ళు స్త్రీలు హృదయం ఆరెంటిని కలిపేదొక ఉదయం If I am a true Hindu, I am a true Christian too. Gandhini Hinduvu anukunte satyam ahimsa Hinduvule. Kristunu Christavudu anukunte karuna prema Christavule. దావీదు ఏంట్రా సిలువ మోసి ఏసులాగా అట్టయిపోయావు నువ్వు కాస్త బెంకంగా ఉండకపోతే అది దిగొస్తుందా అయినా మొగుడంటే అంత ఇది ఉన్నది ఈ పాటికి లగెత్తుకు రావద్దు అసలు నువ్వు దాని గురించి ఇదైపోతున్నావు కానీ నువ్వు ఎక్కడికి అవు ఏమైపోయావని అది అడుగుతుందంట్రా డేవిడ్ స్కూల్కి సెలవు పెట్టాడుగా నీకు తెలీదా అదే పెడతానన్నారు పెట్టారో లేదోనని మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా ఏం లేదు టీచర్
ఎందుకలాడుతున్నారో నువ్వంటే ప్రాణం మెలిగే డేవిడ్ తనకు మాత్రం బదిలీ కావాలని కాగితం పంపాడు నిన్ను వదిలి అతను వెళ్ళిపోవాలని ఆరాట పడుతున్నట్టు నాకు అర్థమైంది ఏని ప్రాబ్లం నో ప్రాబ్లం టీచర్ अब स्कूल वस्तना वस्ताड़म्मा एदो पटुदल पाकलाड़ना गुवंटे अबाई की प्राण तक वस्ता वी अम्मा कल नीलू तुड़ा की कल बोली कबूल चपक पिल्ल एर्रगा बुर्रगा कंटपड़ा साधि मोदी तीरन तरवा दाने कोंगुबट्टु तिगड़ा की वाड़े वेरी वेदन तो आये पेलते ఐన వాళ్ళన్న నిలదీసి అడుగుతారు ఇప్పుడు వాని అడిగేవాడా పెట్టేవాడా వేసుకున్న దగ్గర వాడిపోగానే చేసుకున్న బాసలు గాలికి ఎగిపోతాయి నా నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆ నిదంటలు చూశాను ఒదిన గారు ఏ జన్మలో భార్య భర్తల్ని విడదీశారు ఈ జన్మలో అన్నగారికి దూరమై అనుభవిస్తున్నారు మళ్ళీ అదే పాపం చేసి పాప జీవితాన్ని మొక్కలు చేయకండి మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తాను ఏమిట్రా పాప పాప అంటూ ఓ ఇదైపోతున్నావు అదే చిన్న పాప అయితే మన వాళ్ళందర్ని కాదని వాణ్ణి గట్టుకొని మనకు తాంపం తెస్తుందా అమ్మో వీళ్ళ జీవితమే పచ్చగా సాగితే ఇంకేమైనా ఉందా వీళ్ళనే ఆదర్శంగా తీసుకొని అంతా బరికిని చేయు అందుకే దేవుడు ఇలా చేశాడు భార్య భర్తల్ని విడదీయడమే ఆ దేవుడి పని అయితే వాడు దేవుడు కాదమ్మా నీలాంటి దయ్యం అవుతా आचरण तपूस्त రోసి ఆ పంతులేవరో వచ్చారు చూడు ఏవయ్యా ఇలా ఊడిపడ్డావు మా ఇంట్లో కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండని బాబా అబ్బాయి ఉన్నాడా అమ్మా అబ్బాయికి ఇబ్బాయి ఎవరు లేరు ఇక్కడ ప్రభు దయ తప్పి మా వాడ దిక్కుమాలిన దాంతో ఏడాది కాపురం చేసాడే కానీ దేశం గొడ్డుపోలేదు మా వాడికి పిల్లని ఇవ్వడానికి కోట్ల విలువ చేసి పెద్ద మనిషి వచ్చి కళ్ళకద్దుకొని ఢిల్లీ తీసుకుపోయాడు మీరు చెప్పేది నిజమా అబ్బాయి అలాంటి వాడు కాదే నేను నమ్మను నమ్మకపోతే అన్నము నీళ్ళు లేకుండా అక్కడే పడుండు వచ్చే నెల పెళ్లి చూసి మరీ వెళ్దు గాని అమ్మా నా మీద దయ ఉంచి ఈ ఉత్తరం అబ్బాయికి ఇవ్వండి ఆయన తీసుకునే నిర్ణయం మీదే ఏమోనయ్యా తీసుకుంటే ఏం తిట్టిపోస్తాడో ఏమో కొంచెం పెద్ద మనసుతో ఈ పని చేసి పెట్టమ్మా ఇది ఉత్తరం కాదు ఓ ఆడపిల్ల జీవితం సర్లే ఇలా ఇవ్వు తప్పకుండా ఈ ఉత్తరం అబ్బాయికి అలాగే చేరుస్తా వస్తానమ్మా వెళ్ళు मन विवाह आदर्श गाली प्रेम विवाह भग्न अवता उदाहरण ब्रतकड़ा अंदे जीवता अंत ना आत्महत्या पिरीतन का जीवित असम्मति आशल बाबे वेलिपो इपटे मिम्मे मनस्फूर्ति प्रेमस्तना अब
గీత ఎలా ఉందట బాబు ఎలా ఉన్నంట ఆ పేరు వినగానే అలా పరవశించిపోతావేంట్రా నువ్వు ఇంత అమాయకుడివి గనకనే అదలా ఉత్తరం రాసింది గీత ఉత్తరం రాసిందా ఏది ఆ రాసిందిలే నువ్వు వెంటనే రాకపోతే నీతో తెగదెంపులు చేసుకుంటుందట విడాకు నోటీస్ కూడా పంపిస్తుందట ఊరుకుండి అత్తయ్య అవన్నీ చెప్పి వాడి మనసు బాధ పెట్టకండి వాడు చూస్తే బాధపడతాడని నేను ఆ ఉత్తరం కూడా చింపేశాను చూస్తున్నాను రోజుమేరిని చూడకుండా ఉండలేకపోయానరా పాప వెర్రిపిల్ల అందుకనే వచ్చేసాను మీరు మాత్రం నన్ను కడుపులో పెట్టుకొని చూసుకోలేదా అత్తా కోడళ్ళ ఇద్దరూ తావరలాగా అలిగిపోవడం చూస్తూ ఉంటే అమెరికా వచ్చి అమాంతం రష్యాను వాటేసుకున్నట్టుంది అత్తా కోడలు అన్న పోట్లాడుకుని ఉంటారా ఇప్పుడు కలిసిపోయారు అదే చాలు ఇది కలిసిపోవడం యుద్ధంలో శత్రువులు ఇద్దరు ఒకరినొకరు నరుక్కునే ముందు చేసుకునే సందో కొంచెం చూడాలి సరే అత్త గీత ఈ బాప్టిజం ఒప్పుకుందా అదొప్పుకోదేమిటి వివాహం రద్దు చేసుకోమని ఉత్తరం కూడా పంపాక నువ్వు ఆ ఉత్తరం చదివావా బావా లేదు వాడి మనసు కష్టపెట్టకూడదని ఆ ఉత్తరం నేనే చింపేశాను అదండి విషయం నువ్వు ఇలా రామ్మ ఇలాగ ఇది పట్టుకో ఢిల్లీలో ఉన్నవాడు మనసు ఎలా కష్టపడుతుంది నా ప్రేసి అసలు ఇక్కడ ఉన్నవాడు ఢిల్లీకి ఎలా వెళ్ళాడు హఠాత్తుగా సమాధానం తెలియలేదు కదా ఇప్పుడు చెప్పు చెప్పు జన్మనిచ్చిన తల్లిని చంపలేనుగా అందుకని సింపుల్ గా నోరు మొయ్యమంటున్నాను బాబు సింహం గారు తమరు కొంచెం ఆ వ్యాన్ దిగి వచ్చి ఇక్కడ కాస్త గాండ్రిస్తారా పావు గంట క్రితం నా భార్యామణి మీతో ఏం చెప్పిందండి అబ్బాయి మరో పెళ్లి చేసుకోబోతున్నాడని ఢిల్లీ వెళ్ళాడని చెప్పావా లేదా చెప్పాను అత్తయ్య చెప్పంది నేనా చెప్పమన్నది ఆ సంసారం కూలతోటానికి నువ్వు కదంటే నేను పిలిపించింది చెప్పుడు మాటలు చెప్పి బంగారు లాంటి డేవిడ్ గీత జీవితాన్ని విడతీసింది నువ్వు కదితే చూసావా బావా వీళ్ళిద్దరూ ఎంత శ్రమపడి మీ ఇద్దరిని విడతీయాలని ప్రయత్నం చేశారు బావా ఆ రోజు వీళ్ళందరినీ నువ్వు కాదని గీతని పెళ్లి చేసుకున్నందుకు నేను గర్వపడ్డాను కానీ ఇవాళ నీ పరిస్థితి చూసి జాలి పడుతున్నానయ్యా నిన్ను పెళ్లి చేసుకోకపోయినా అమ్మాయి సుఖపడేదేమో పాప అమాయకురాలు జరిగిన అనర్థానికి మనస్సు విరిగి ఆ అమ్మాయి ఏ అఘాయిత్యానికైనా తలపడితే ఆ పాప నీదే అన్న విషయం మర్చిపో ఆ ఉత్తరంలో గీత ఆత్మహత్య చేసుకుంటానని కూడా రాసిందిరా గీతా గీతా
గీతా అయ్యో గీతా ఎంత మంది చేసినావు తల్లి అన్నయ్య అన్నయ్య త్వరగా రా అన్నయ్య ఏమండి మీనాక్షి అమ్మా చూడన్నయ్య ఏమటమ్మా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోదామనుకున్నావు మీరు ఇక్కడే ఉండండి లోపలికి వెళ్ళకూడదు అమ్మా మా గీతకి ఎలా ఉందమ్మా ఏమైందమ్మా ఏమ్మా ఎన్నిసార్లు చెప్పాలి ఉండండి మీకోసం ఆవిడ కలవరిస్తుంది ఆగండి మీరంతా ఇక్కడే ఉండండి డాక్టర్ గారు ఆవిడకి ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇప్పుడు ఏం చెప్పలేమండి చేసి నువ్వు ఒక్కదాని వెళ్ళిపోదాం అనుకున్నావు బిడ్డను నీయమ్మా ఎల్లుండే జ్ఞానస్నానం అలా అని యేసుప్రభు మొక్కున్నాను వెంకటేశ్వరుడు కరుణించి గీతను కాపాడితే తలనీలాలిచ్చి అక్కడే నామకరణం చేయిస్తానని నేను మొక్కుకున్నాను నేను ఇవ్వను ఏమిటి అన్యాయం అలా చేయకపోతే అపచారం నా మనోడు అది నీ అధికారం ఏమిటి బిడ్డలు కన్నది మా గీత అది బ్రాహ్మణ కుటుంబంలో ఉంటుంది మనుషులు ప్రాణాలు తీసుకునే స్థితికి వచ్చినా మీ మూర్ఖత్వాలు పోలేదు మీ బుద్ధులు మారలేదు ఈ బిడ్డ ఎవరి బిడ్డ కాదు ఏ మతానికి చెందినవాడు కాదు వాణ్ణి ఇలా బ్రతకనివ్వండి ఒరే దాయేదు కన్న తల్లితో ఇలా నన్ను మాట్లాడేది ఆ కన్న తల్లి మనసే మీకుంటే దాన్ని ఇలా నరకం పాలు చేసేవారు కాదు మా జీవితాన్ని ఇలా అశాంతి పాలు చేసేవారు కాదు అలా గడ్డి పెట్టిన దయచేసి మీరు నోరు మూస్తారా మూయించమంటారా బంధువుల్లా వచ్చి రాబంధుల్లా మా కాపురాన్ని సర్వనాశనం చేశారు ఇన్ని కల్లోలాలు సృష్టించిన మీకు ఏ శిక్ష విధించినా తక్కువే అవుతుంది ఆడవాడన్న ఆలోచనతో మిమ్మల్ని వదిలిపెట్టాలి గాని లేకపోతే మిమ్మల్ని అది కదా దావిదు అసలు నువ్వు ఇంతవరకు మీరు చేసిన ఉపకారాలు చూపిన మమకారాలు చాలు మిమ్మల్ని అందరినీ మర్చిపోయి మీ ఇష్టాయిష్టాలకి దూరంగా మనుషుల్లాగా మనసును నమ్ముకుని బ్రతకాలనుకున్నాం కానీ కులం మతం పేరుతో మా జీవితాల్ని మీరు నరకకోపాలు చేశారు మా ఇద్దరి మధ్య అన్యోన్యతకి అనురాగానికి ప్రతిరూపంగా పుట్టిన ఈ బిడ్డకి క్రాంతి అని పేరు పెట్టుకున్నాం ఈ క్రాంతి రాబోయే తరానికి గుర్తు ఈ నిజాన్ని మీరు గ్రహించలేకపోతే మీ అజ్ఞానాన్ని మీతోనే అంతరించిపోనివ్వండి తరతరాలుగా మీలో పేరుకుపోయిన ఈర్ష్యల్ని ద్వేషాల్ని మించి ముందుకు సాగుతున్న మమ్మల్ని మీకు చేతనైతే మనస్సుంటే అక్షింతలు వేసి ఆశీర్వదించండి లేకపోతే పక్కన తప్పుకోండి మా దారి మేము చూసుకుంటాం మరో తరానికి దారి చూపిస్తాం నేను మీలో మార్పు కోరుకున్నవాడినే తప్ప మిమ్మల్ని వదులుకోవాలనుకున్నవాడిని కాదు మీరు బంధువులుగా కాకుండా మానవత్వం ఉన్న మనుషులుగా మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు
అయ్యో వీడికి ఏదో మతిపోయినట్టుందయ్యా మతిపోయింది వాడికి కదత్త వాళ్ళకి మతిపోయిందని సరిపెట్టుకుంటున్న మనందరికీ మనకి మతిపోయింది ఒక రోజున మనందర్ని కాదని పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరూ ఆత్మీయులకు దూరం అవుతారని నేనే ఆరాటపడి పని కట్టుకుని మీ అందరిని ఇంటికి తీసుకొచ్చాను కానీ థ్యాంక్ గాడ్ కులం మతం పేరుతో మన బుద్ధులే కుళ్ళిపోయాయని వాళ్ళు నిరూపించారు మావా మనకంటే వయసులో కుర్రాడు కనుక అత్తని అక్కని మామని చెల్లిని అందరినీ పేరు పేరున చెప్పుచ్చు కొట్టలేక అందరి మీద ఉమ్మడిగా తలపేశాడు ఇక పదండి వెళ్ళి గానుగిద్దు సార్ని మీరు సనాతన ధర్మాన్ని మీరు ఉద్ధరించుకోండి అక్కడ ఆ తరం గర్వంగా క్రాంతివే ప్రయాణం చేస్తుంది పదండి పదండి అమ్మయ్యా